కళ్ళను తాకి నిదానంగా కళ్ళు తెరుద్దాం. Yes. Be open to afternoon session. Afternoons always drowsy ga untayi. Annam tin tarvata chaala sleeping tendency ekku untundi. అందుకే కొంత అలర్ట్నెస్ ప్రాక్టీస్ చేద్దాం, అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తూ మోర్ అలర్ట్గా ఉందాం. సో ఇప్పుడు మనం సెకండ్ టాపిక్లో వెళ్తున్నాం. సెకండ్ టాపిక్ ఏంటంటే ప్రాసెస్. పొద్దునంతా రీఇన్కార్నేషన్, లా ఆఫ్ కర్మ గురించి తెలుసుకున్నాం. కర్మలు ఏంటి, కర్మ నుంచి బయటకు పడే మార్గం ఏంటి, అండ్ దెన్ ఆత్మ వయస్సు, పరిణామ క్రమం గురించి, ఆత్మ సృష్టి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ గురించి, హౌ టు డూ ఇట్, హౌ టు న్యూట్రలైజ్ ద కర్మ, కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి. ఒకవేళ కర్మ సిచ్యువేషన్ ఒకటి నోటీస్ చేస్తారు, ఈ జన్మలో ఒకటి వచ్చింది, దాని మీద ఎట్లా వర్క్ చేసుకోవచ్చు, ఎలా ప్రక్షాళన చేయాలి, ఆ ప్రాసెస్ మనం తెలుసుకుందాం. సమ్ క్వశ్చన్స్ వీ కెన్ టేక్, అప్రాక్సిమేట్ 3-4 క్వశ్చన్స్ తీసుకుందాం, దాని తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం. Yes, soul's evolution. For example, some they may very quickly progress through those stages. For example, somebody is an old soul, many lifetimes. In this life, what happens is, the earlier impressions will be there, when the residues from the infant soul, baby soul, very quickly they go through, survival fears will come. The instinctual nature makes them aggressive, or ఇట్లాంటివన్నీ వారు చాలా క్విక్గా ఆ పరిణామ క్రమంలో కొన్ని ఎక్స్పీరియన్స్ గోత్రూ అయ్యి వాళ్ళ ఓల్డ్ సోల్ నేచర్ ఏదైతే ఉందో వృద్ధాత్మ స్థితి వాళ్ళు రీచ్ అయిపోతారు. సో దీన్నే మనం బయలాజికల్ లా ఆఫ్ ఆంటోజెనీ రిపీట్స్ ఫైలోజెనీ, హెకల్స్ లా. మన యొక్క అన్ని జన్మల్ని మనం ఒక్కసారిగా క్విక్గా ప్రోగ్రెషన్లో మనం గోత్రూ అవుతాం. ఇప్పుడు తల్లి గర్భంలో మనం ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఒక జైగోట్ ఫార్మేషన్ అయినప్పుడు ఒక జైగోట్ లాగా ఉంటాం. తర్వాత మనం ఫిష్ అయిపోతాం, తల్లి గర్భంలో ఈదుతుంటాం, దాని తర్వాత యాంఫిబియన్ అవుతాం కప్పలాగా. అప్పుడప్పుడు యూ ట్రై టు బ్రీత్ విత్ యువర్ ఓన్ ఎఫర్ట్, నాట్ ఓన్లీ త్రూ అంబిలికల్ కార్డ్. సో తర్వాత ఒక ఇట్లాంటి స్టేజెస్ గోత్రూ అయ్యి ఒక హ్యూమన్ బేబీ లాగా పుట్టిన తర్వాత కూడా ఈ యొక్క అర్లియర్ పాస్ట్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో వెరీ క్విక్గా అవన్నీ వెళ్ళిపోతాయి మనకి వచ్చి. ఎక్కడైతే మనం ఎవాల్వ్ అయిన స్టేజ్కి రీచ్ అయ్యామో అక్కడికి వెళ్ళి నిలుస్తాం మనం. సో పీపుల్ మే ఓవర్ ల్యాప్ ది స్టేజెస్. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్స్ లైక్ అంగుళీమాల, వాల్మీకి మహర్షి, సేమ్ లైఫ్ టైమ్ దేవర్ లైక్ అ బేబీ సోల్ హు ఆర్ వెరీ హార్మ్ఫుల్, ఎంతమంది చంపారు వాళ్ళు, కానీ అదే జన్మలో పాప ప్రక్షాళనం చేసుకున్నారు, మరి నెక్స్ట్ స్థితికి వెళ్ళిపోయారు. ఆ పాసిబిలిటీ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. రైట్. సో పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఇన్ ద హై ఇవాల్వ్డ్ స్టేట్ దే హ్యావ్ దోస్ హై ప్రయారిటీస్. లైక్ ప్రయారిటైజేషన్ చేసినప్పుడు వారికి
వాళ్ళ ఆత్మస్థాయి బట్టి ఆ ప్రయారిటీ నిలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెంట్ సోల్ ఆర్ యంగ్ సోల్, ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ టెల్ దెమ్ ఆప్షన్స్, యూ విల్ హ్యావ్ $1,000,000 ఆర్ ఎన్లైటన్మెంట్. యంగ్ సోల్ యూ విల్ చూస్ $1,000,000, ఐ విల్ గో ఫర్ $1,000,000. Whereas old soul thinks, no, no, $1,000,000 నాకు వద్దు, డబ్బులు వద్దు నాకు, నాకు ఎన్లైటన్మెంట్, ఆత్మజ్ఞానం కావాలి నాకు, మీ డబ్బులు పనికిరాదు నాకు, ఎందుకు నాకు అవసరం లేదు. సో ప్రయారిటీస్ తెలిసిపోతుంది. సో ఈవెన్ ఎవరీ యంగ్ పీపుల్ దే విల్ బీ సో క్లియర్ అబౌట్ దర్ డెసిషన్స్, ఆ ప్రయారిటీస్ మీద అంత క్లారిటీ ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఆ ఆత్మస్థాయిలో ఆ స్థితికి రీచ్ అయ్యారు. యా, డిడ్ యు గెట్? Yeah, that's wonderful. The situation demands that even though your priorities are to... So, even, for example, even old soul kuda ikkada batakali kada, annam tinali, phone bills kattukovali, inti rents untayi. So, adi chesukuntaru, aa jeevanopadi kosam earn chesukochu, kani athyasam undadu. The temptation will not. Athyasa, adi undadu, greed undadu. ఇంత కూడబెట్టేసేయాలి, నాకు ఫ్యూచర్ భావితరాలకు కూడా ఇంకా బ్యాంక్లో, స్విస్ బ్యాంక్లో అన్నీ పెట్టేసుకో, అది ఉండదు. ఓకే, నా అవసరం ఇంత, మా కుటుంబంలో నేను పోషించాల్సిన బాధ్యత ఇంత ఉంది, ఇంత అంతే, ఇంకెక్కువ ఉండదు. ఆ ఆశ ఉండదు అన్నమాట, ఓన్లీ అవసరాలు ఎంతో అంత. సో అది ఓల్డ్ సోల్ నేచర్. మనం ఈజీగా డిటర్మిన్ చేయొచ్చు, మనకి ఆ టెండెన్సీస్ కొన్ని ఉంటాయి, రెసిడ్యూస్ అంటాం అనమాట. అంటే ఆ గత జన్మల్లో కొన్ని గూఢంగా నాటబడి లోపల ఉండిపోయినవి, మనం అవన్నీ ఆ స్టేజ్లు దాటినప్పటికీ ఆ టెండెన్సీస్ కొన్ని ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ, ఓ ఆ జన్మలో నేను ఇట్లా ఉన్నాను, ఒక రాజసికమైనటువంటి జన్మలు, ఎన్నో దుర్మార్గంగా చేసినటువంటి జన్మలు, దాని యొక్క టెండెన్సీ అప్పుడప్పుడు నాలో కోపం వచ్చేస్తుంటుంది, వేరే వాళ్ళ మీద ఒక విధమైనటువంటి అహంకారంతో ఒక్కోసారి కోపం ఇచ్చేసుకుంటాను, ఇవన్నీ మనకు తెలుస్తాయన్నమాట, అవన్నీ వెళ్ళిపోతాయి. సో మన సోల్ ఏజ్ ఏదైతే ఉందో మనం పరిణామక్రమంలో అక్కడికి వెళ్ళి నిలుస్తాం. ధ్యానం అనేది మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనలో ఆ ఎరుక కలుగుతుంది, అవేర్నెస్ వస్తుంది. అంతవరకు అవేర్నెస్ ఉండదు మనకి, ఏదో మెకానికల్ రొటీన్ లైఫ్. ఇప్పుడు బుద్ధుడు కూడా 29 సంవత్సరాల వరకు యంగ్ సోలే, యంగ్ సోల్ లైఫ్ లీడ్ చేశాడు. ప్రిన్స్ సిద్ధార్థ, ఆయనకి అన్ని భోగాలు ఉన్నాయి, వాళ్ళ ఫాదరు అన్ని సమకూర్చి పెట్టాడు, ఈయన సన్యాసి కాకూడదు, ఈయన సామ్రాట్టు కావాలని చెప్పి చక్కగా అన్ని సమకూర్చాడు. కానీ ఆయన ఓల్డ్ సోల్, ఎన్నో బోధిసత్వుడు ఆయన, కాబట్టి ఆయనకి కొన్ని ప్రశ్నలు వదిలించాయి, కొన్ని సింక్రాన్సిటీస్ జరిగినప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను. ఇవన్నీ 29 ఇయర్స్ వరకు ఉన్నప్పటికీ ఒక లీప్ తీసుకున్నారు ఆయనకి. 6 సంవత్సరాల సాధన అంతే, 6 సంవత్సరాల్లో ఆయన పరిసమాప్తి చేసుకున్నారు, మహాపరినిర్వాణం వరకు వెళ్ళిపోయారు. సో ఆ పాసిబిలిటీ అందరికీ ఉంటుంది. సో నేను ఇన్ని జన్మలు తీసుకుంటేనే నాకు కంప్లీట్ అవుతుంది, ఆత్మజ్ఞానం వస్తుంది, అదేమీ ఉండదు. ఒకే జన్మ చాలు, క్వాలిటీ లైఫ్, హై క్వాలిటీ లైఫ్ మనం లీడ్ చేయగలిగితే విత్ కంప్లీట్ అవేర్నెస్, ఎరుకతో జీవిస్తూ ఎంతో చక్కగా మనం ఫాస్ట్గా మన లెసన్స్ నేర్చుకోవచ్చు. ఈ భూములలో అనే పాఠశాలలు, ఎన్నో పాఠాలలో కొన్ని పాఠాలు కంపల్సరీ అనమాట, బైపాస్ చేయలేము. హ్యూమిలిటీ అనేది ఒక ఇంపార్టెంట్ లెసన్ హియర్, అంటే నాన్ ఈగో, నాన్ ఆరోగెన్స్, హ్యూమిలిటీ. మనం ఎంత ఆత్మస్థాయిలో ఉన్నప్పటికీ హంబుల్గా ఉండాలి, బుద్ధుడిలాగా. ఆయన గర్వమే లేదు, అహంకారం లేదు, ఆయన హీఈస్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్. చిన్నపిల్లవాడి దగ్గర సత్యం ఉంటే ఆయన చక్కగా కూర్చొని నేర్చుకుంటాడు. అంత వినయము, అంత హ్యూమిలిటీ ఉండాలి. దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఎ మాస్టర్, హ్యూమిలిటీ ఈస్ ద మార్క్ ఆఫ్ ఎ మాస్టర్. దట్స్ అన్ ఇంపార్టెంట్ సోల్ లెసన్, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్.
ఇంకొకటి సర్వీస్. ఓల్డ్ సోల్ స్టేజ్ వచ్చిన తర్వాత సేవా తత్పరత, సేవా భావము. అంతవరకు నాది నేను మాది మేము మకారము నకారములు అవన్నీ ఉంటాయి అన్నమాట, గిరిగేసుకుంటాం, హెల్ప్ చేస్తారు కానీ మీ మీ కుటుంబం వరకే, వాడు మా కుటుంబం కాదు, మా మా కాస్ట్ కాదు, నేను చేయను హెల్ప్ మా వాడు. తర్వాత ఓల్డ్ సోల్ స్టేజ్ అయిన తర్వాత లేదు, బియాండ్ కాస్ట్ క్రీడ్ నేషనాలిటీ రిలిజియన్ ఎవ్రీథింగ్ అన్నీ వెళ్ళిపోతాయి, వెళ్ళిపోయి సెల్ఫ్లెస్గా ఏదైతే కృష్ణ భగవాన్ చెప్పారు, కర్మ ఫలాపేక్ష లేకుండా, కర్మ ఆశించకుండా, కర్మ ఫలాల్ని ఆశించకుండా సేవ చేస్తాం. ఆ నిష్కామ కర్మ అనేది ఓల్డ్ సోల్ యొక్క క్వాలిటీ. ఓల్డ్ సోల్లో మనం నేర్చుకుంటాం నిష్కామ కర్మ ఎట్లా చేయాలి. నాకు నేను ఇది చేస్తే ఇప్పుడు కొంత ఫస్ట్ బిగినింగ్లో నేను ఇది చేస్తే నా జబ్బు క్లియర్ అయిపోతుందంట, అది కూడా ఫలాపేక్ష ఆశించే చేస్తాం. ఇది చేస్తే నాకు కొంత గుడ్ కర్మ గుడ్ అకౌంట్ పడుతుంది అప్పుడు బాగా అన్నీ జరుగుతాయి, అది కూడా ఒక ఫలాన్ని ఆశించి మనం చేస్తున్నట్టు. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ ఏ ఫలాపేక్ష ఉండదు, జస్ట్ ప్యూర్ గివింగ్ ఉంటుంది, సేవాభావము, సెల్ఫ్లెస్ సర్వీస్. అది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ ఈ భూమండలంలోని పాఠశాలలో. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క తరగతిలో ఆ పాఠాలు నేర్చుకుంటూ ఉండాలంతే. ఓల్డ్ సోల్కి వచ్చేసరికి ఇట్లాంటి ఇంపార్టెంట్ లెసన్స్ అనేవి మనం నేర్చేసుకోవాలి. ఇప్పుడు విశ్వామిత్రులు గారు నాన్ సపరేషన్ అనే స్టేట్ ఇంకా రీచ్ కాలేదు, వశిష్ఠులు వారు రీచ్ అయిపోయారు, అందుకే వశిష్ఠ బ్రహ్మ అంటాం, విశ్వామిత్ర బ్రహ్మానం, ఆయన రాజర్షి, వశిష్ఠుల వారు బ్రహ్మర్షి, ఆయన ఇన్ఫినిట్ సోల్ కాన్షియస్నెస్ రీచ్ అయిపోయింది అనుకోండి మాస్టర్. ఈయన ఇంకా కొన్ని టెండెన్సీస్ ఉన్నాయి అనుకో, కొంచెం రాజసం ఉంది విశ్వామిత్రులు గారికి, కొంచెం ఈర్ష, కొంచెం జెలసీ వస్తుంటుంది, కొంచెం కోపం అహంకారం వచ్చేస్తుంటుంది ఆయనకి. సో ఆయన లెసన్ అహంకార రాహిత్యం కావాలి, నో సపరేట్ స్టేట్, నో జెలసీ స్టేట్, నో జెలస్ స్టేట్, అది రీచ్ కావాలి. ఆ లెసన్ కంపల్సరీ నేర్చుకుంటేనే ఆయన నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు, ఒక రాజర్షి బ్రహ్మర్షి అవుతారు. సో ఈ యొక్క ఓల్డ్ సోల్ స్టేజ్లో కూడా గ్రాడ్యువల్ ప్రోగ్రెషన్ ఉంటుంది. ఫస్ట్ ఓల్డ్ సోల్స్ ముని స్టేట్కి వస్తారు. ముని అంటే మౌనం వహించిన వాడు, ముని ముని మహాముని అవుతారు, మహా మౌనాన్ని సాధన చేస్తారు, పరిసాధన చేస్తారు, దాని తర్వాత ఋషి అవుతారు. ఋషి అంటే సియర్, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఈ జ్ఞాన చక్షు విచ్చుకోవాలి, ఫస్ట్ రాజర్షి అంటాం. ఈ థర్డ్ ఐని ఒక పరిమితంగా మాత్రమే మనం వినియోగించుకుంటాం, చూడగలుగుతాం. తర్వాత బ్రహ్మర్షి అవుతాం. ఈ సీయింగ్ ప్రాసెస్లో సత్యాలన్నింటినీ తెలుసుకుంటాం, చక్కగా సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని ఇక్కడ జీవిస్తాం, బ్రహ్మర్షి స్థితి. అక్కడ నో సపరేట్ స్టేట్. ఈ ఓల్డ్ సోల్లో కూడా ఈ స్థితులను దాటుకొని ఆ బ్రహ్మర్షి స్థితికి వెళ్ళిన తర్వాత మనం ఒక ట్రాన్సెండెంట్ బోధిసత్వుడు స్థితి, చక్కగా మనకు తెలిసినన్నింటినీ మనం ప్రచారం చేయడం, అందరికీ చెప్పడం. ఆధ్యాత్మిక సహాయము గొప్ప సహాయం, అన్ని సహాయంలో కల్లా గొప్ప సహాయం ఏంటంటే ధన సహాయం కాదు, భోజన సహాయం కాదు, అన్నం పెడితే కూడా కాదు, ఆధ్యాత్మిక సహాయం. స్పిరిచువల్ హెల్ప్ ఈజ్ ద అల్టిమేట్ హెల్ప్. ఒకవేళ మీరు ధ్యాన కార్యక్రమాలు జరుగుతుంటే యూ స్పాన్సర్, యూ కాంట్రిబ్యూట్ ఫర్ ది అన్నదానం, దట్స్ గుడ్ బికాజ్ అందరికీ ధ్యానం చేసుకునే వాళ్ళకు భోజనం ఏర్పాటైంది, అది గుడ్ కర్మ. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ నిర్వహించడానికి కావలసినటువంటి ధనం మీరు అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తారు, ధనం వేరే దగ్గర ఇవ్వడము. ఇక్కడ ధ్యానం కార్యక్రమాలు, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ డన్ సెల్ఫ్లెస్లీ, దానికోసం ఇవ్వడం కాంట్రిబ్యూట్ చేయడము డిఫరెంట్ అనమాట. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ గ్రేట్ స్పిరిచువల్ సర్వీస్ అండ్ హెల్ప్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ టాపిక్ కింద ఈ అంశాలు మనం చర్చ చేస్తాం.
వాట్ ఈస్ పిఎల్ఆర్? పూర్వజన్మ ప్రతిగమనాన్ని పిఎల్ఆర్ అంటాం, అంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, గత జన్మలోకి ప్రయాణము, పిఎల్ఆర్ అబ్రివేషన్ ఇది. తర్వాత రెండో టాపిక్ ఏంటంటే ట్రాన్స్ స్టేట్. ధ్యానంలో కూడా ఒక ట్రాన్స్ స్టేట్ వెళ్తాం, అందరూ వెళ్ళలేరు, సాధన చేయాలి. వారుగా వెళ్ళచ్చు ధ్యానం ద్వారా, లేకపోతే ఒక హిప్నోథెరపిస్ట్ కానీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ కానీ వాళ్ళు గైడెన్స్ చేస్తూ ట్రాన్స్ స్టేట్లోకి ఇండ్యూస్ చేయగలుగుతారు. ఒక ట్రాన్స్ స్టేట్, ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడే ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉండే ఆ గత జన్మ జ్ఞాపకాలని మనం తీసుకురాగలం బయటికి. మన కాన్షియస్ మైండ్కి గుర్తుండవన్నీ. మూడవ టాపిక్ ఈ దీనిలో జరిగినటువంటి రీసెర్చ్ గురించి. దాని తర్వాత ఏన్షియంట్ మాస్టర్స్ రీసెర్చ్, ఈ యొక్క పరిజ్ఞానము మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉంది. ఇది ఓల్డెస్ట్ రికార్డ్స్ ఇస్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ, రీఇన్కార్నేషన్ గురించి, పునర్జన్మల గురించి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, దాని గురించి మనం తెలుసుకోవాలి, అది కూడా ఒక టాపిక్. ప్రాసెస్ ఆఫ్ పిఎల్ఆర్, ఎట్లా పిఎల్ఆర్ని మనం ఎట్లా ప్రాక్టీస్ చేయగలము, మన మీద మనం ధ్యానం ఉపయోగించి ధ్యానంలో ఎలా నేను గత జన్మలకి వెళ్ళాలి అనే ప్రాసెస్ నేర్పిస్తాను, నేర్చుకుందాం మనం. క్లూస్ టు పాస్ట్ లైఫ్స్, ఎన్నో క్లూస్ ఉంటాయి ఈ ప్రస్తుత జన్మలో కూడా, గత జన్మ తాలూకు యొక్క కొన్ని క్లూస్ మనం అర్థం చేసుకోగలుగుతాం, దాన్ని డిస్కస్ చేద్దాం. తర్వాత పిఎల్ఆర్ ఇస్ ఎ థెరపీ, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది ఊరికే ఏదో క్యూరియాసిటీ, నా పాస్ట్ లైఫ్ తెలుసుకోవాలి అని కాదు, దానికి ఒక పర్పస్ ఒకటి ఉంది, ఒక లక్ష్యం ఉంది. మన యొక్క జబ్బులు, మన యొక్క ఫోబియాస్, ఫియర్స్, కొన్ని కొన్ని డీప్ ప్రాబ్లమ్స్ మనకు ఉండే వాటికి ఆ మూల కారణాలకు వెళ్ళి ఆ మూల కారణాల నుంచి మనం తోలు వైదొలిగేట్టు చేసేదే పిఎల్ఆర్ ప్రాసెస్. అది థెరప్యూటిక్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. ఇట్స్ ఎ గ్రేట్ థెరప్యూటిక్ మొడాలిటీ. ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ దీని గురించి. నేను 20 సంవత్సరాలుగా ఎందుకు వర్క్ చేస్తున్నానంటే నాకు ఎప్పుడు ఇది ఒక మిరాకులస్గా అనిపిస్తుంటుంది. నేను ఎప్పుడు సెషన్ ఇచ్చినా కూడా నాకు ఆ రిజల్ట్స్ అమేజింగ్గా ఉంటుంది, బియాండ్ మై కాంప్రిహెన్షన్. ఒక డాక్టర్గా నేను ఎప్పుడు అర్థం చేసుకోలేను, ఫార్ ఫార్ బియాండ్ అవర్ లాజికల్ థింకింగ్ మైండ్. మనం మోడర్న్ మెడికల్ సైన్స్ అది అర్థం చేసుకోలేదు ఈ కాన్సెప్ట్ ఎట్లా జరుగుతుంది. గత జన్మ నుంచి ఒక విజన్ వస్తుంది, గత జన్మలో మిమ్మల్ని వెనకాల నుంచి ఎవరో కత్తితో పొడిచారు, ఈ జన్మలో అంతా మీకు బ్యాక్ పెయిన్, ఎక్స్క్రూసియేటింగ్ బ్యాక్ పెయిన్, ఎందుకో తెలీదు, కానీ ఆ దృశ్యం ఆ విజన్ రాగానే ధ్యానంలో ఈ బ్యాక్ పెయిన్ వెళ్ళిపోయింది. మీకు ఇల్లాజికల్గా ఉంటుంది, ఎట్లా ఈ రెండు ఒక దృశ్యం వచ్చింది, దాని నుంచి ఎట్లా వెళ్ళిపోయింది. మ్యాజికల్ ఇట్స్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో ఇట్లాంటి ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూసాను. ఇంతవరకు ఒక 10,000 కేసుల్ని నేను ఇండివిజువల్గా 1-on-1 చేశాను, ఒక 10,000 కేసులు. గ్రూప్స్లో అయితే 1,00,000, 2,00,000 క్రాస్ అయిపోయింది, అంటే పెద్ద పెద్ద గ్రూప్స్ అందరికీ కలిసి ఒకటేసారి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయడం. సో దీని ప్రకారం చాలామంది వరకు ఆల్మోస్ట్ 90% వరకు ఓపెన్ అయిపోతారు వాళ్ళ గత జన్మలకి వెళ్ళడానికి. 10% మాత్రం ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎందుకు ఫెయిల్యూర్స్ ఉంటాయంటే వాళ్ళకి భయం ఉంటుంది, ఓ గతంలోకి వెళ్ళాలా, అక్కడ నేను ఒక ఏమన్నా మర్డర్ చేసి ఉంటే మళ్ళీ ఇప్పుడు గిల్ట్ ఫీల్ అవుతాను, నేను వద్దు నాకు వద్దు, ఏ కుక్కనో నక్కనో అయితే వద్దు, నేను చూడదు చూడదు, వద్దు వద్దు, నా గత జన్మ వద్దు, ఈ జన్మ చాలు నాకు అని ఒక భయం ఉంటుంది చాలా వరకు. రెండవది, కొంతమందికి ఇనిషియల్ సాధన చేయడం అవసరం. ధ్యాన సాధన చేసుకుంటే ఈ మైండ్ కోఆపరేట్ చేస్తుంది,
లేకపోతే మైండ్ మనల్ని అలౌ చేయదు బయట గతంలోకి వెళ్ళడానికి. మూడవ పాయింట్, చాలా మంది వరకు వాళ్ళు కొన్ని ఇంప్రెషన్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. అంటే వాళ్ళ గురువు ఎవరో చెప్పుంటారు, గతం వద్దు అయిపోయింది, మన పని లేదు, మనంతా ఫ్యూచరే, మన ఫ్యూచర్ ఇప్పుడు, గతం చూసుకోకూడదు మనం అని ఎవరైనా కండిషనింగ్ చేస్తారనుకోండి, అది కూడా మనకి ఇంకా ఎంత ట్రై చేసినా రాదు. శకుని మామ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, శకుని మామ ఆయనకి చాలా క్యూరియాసిటీ ఉండేదంట, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, అంటే గతజన్మలు తెలుసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ములు గొప్ప మాస్టర్, ఆయన గొప్ప గురువు, ఎప్పుడు శ్రీకృష్ణుడికి వెళ్ళి అందరికీ అన్నీ చెప్తుంటావు నువ్వు, అర్జునుడికి అన్నీ చెప్పేస్తావు, ఆత్మజ్ఞానం సంబంధించి అంత బోధంతా చేస్తావు, నాకు కూడా చెయ్యి, నా గతజన నా ఫ్యూచర్ చెప్పు అని చెప్పావు, నాకు గతంతో పని లేదు, నాకు ఫ్యూచర్ గురించి చెప్పమంటే కృష్ణుడు బాగా ఫుల్ ఫుట్బాల్ ఆడి తిప్పి శకుని మామకి చెప్పాడు, నువ్వు ఫస్ట్ నీ గతాన్ని కంప్లీట్గా అర్థం చేసుకుని క్షుణ్ణంగా గతాన్ని అవగతం చేసుకుని విగతం చేసుకుంటే కానీ నీ ఫ్యూచర్ చూసుకుంటే అప్పుడు నీ ఫ్యూచర్ పాసిబిలిటీ ఓపెన్ అవుతుంది అని శ్రీకృష్ణుల వారు ఒక 9 గత జన్మల్ని ఎట్లా చూసుకోవచ్చు అనే దాని గురించి శకుని మామకి కొన్ని ఇచ్చారనమాట, హింట్స్ ఇచ్చారు, క్లూస్, పాయింటర్స్ ఇచ్చాడనమాట. అది ఒక ఏన్షియంట్ స్క్రిప్చర్స్లో ఉండిపోయింది. అది కాస్త ఆఫ్ఘనిస్తాన్ మొఘల్స్ ఇన్వేజన్లో వాళ్ళు కాస్త ఆ స్క్రిప్చర్స్ అన్ని బర్న్ చేసేసారు. వాళ్ళు కాల్చే ముందు ఏం చేశారంటే వాళ్ళ భాషలోకి అనువదించుకుని కాల్చేశారు. ఇక్కడ సంస్కృతి ఈ యొక్క స్క్రిప్చర్ ఆఫ్ఘనిస్తాన్లో తేలింది. అది ఒక జర్నలిస్ట్, మన ఇండియా నుంచి వెళ్ళిన జర్నలిస్ట్కి అది దొరికితే ఇట్స్ ఎ డైలాగ్ బిట్వీన్ శ్రీకృష్ణ పరమాత్ములు అండ్ శకుని, వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ గురించిన ఒక స్క్రిప్చర్. దానిలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి అంశాల్లో ఫస్ట్ నీ గతాన్ని నువ్వు క్లియర్ చేసుకోవాలి, గతం అవగతం విగతం చేసుకోవాలి, దాని తర్వాత ఫ్యూచర్ నీకు పాసిబిలిటీ ఉంటుంది చూసుకోవడానికి, అంతవరకు నీకు ప్రవేశం లేదు అనేది 100% ఆయన చెప్పినట్టుగా ఆ స్క్రిప్చర్లో ఉందన్నమాట. ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ యాక్సెస్, మనకు ఓన్లీ ఇప్పుడు హ్యావ్ టు గెట్, మనం అది అనువదింపబడినటువంటి ఆఫ్ఘన్ ఆ లాంగ్వేజ్లో ఉన్నటువంటిది తెచ్చుకోవాలి మనం, మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని మనం తెచ్చుకోవాలి ఇక్కడికి. సో మన ఏన్షియంట్ మాస్టర్స్ రీసెర్చ్ ఎంతో అమేజింగ్ రీసెర్చ్ అన్నమాట. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఈ ఒక టాపిక్లో చెప్తాను నేను, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఎట్లా ఎగ్జాంపుల్స్, నేను చూసినటువంటి స్టన్నింగ్ ఎగ్జాంపుల్స్ విత్ ప్రూఫ్స్. అంటే అది గత జన్మ అని ఎట్లాంటి ప్రూఫు, కొంతమంది ఆ భాష మాట్లాడతారు గత జన్మ భాష పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో. నాకు ఫస్ట్ నమ్మకం అనేది అట్లానే ఏర్పడింది. 1989లో నా ధ్యాన అనుభవాల ద్వారా నా గత జన్మలో వచ్చిన తర్వాత కూడా నేను నమ్మలేదు. ఇవన్నీ పాసిబుల్లా, లేకపోతే మైండ్ ఏమన్నా హాలుసినేట్ చేస్తుందా, ఇజ్ ఇట్ హాలుసినేషన్ ది మైండ్, నమ్మలేదు. నేను ప్రయోగం చేద్దామని మా గ్రాండ్ మదర్ మీద ఫస్ట్ ప్రయోగం చేశాను. ఆవిడ గత జన్మలోకి వెళ్ళిపోయి చక్కగా చూసుకుని హ్యాపీగా వచ్చారు. ఆమెకి పాము భయం ఉండేది, పాము భయం వెళ్ళిపోయింది. గత జన్మలో పాము కాటు గురువే చనిపోయారు ఆవిడ. తర్వాత రెండో కేసులో డిగ్రీ స్టూడెంట్ కర్నూలులో ఉంటారు, ఆయన గత జన్మకు వెళ్ళి ఒక అనర్గళంగా ఒక భాష మాట్లాడటం, వాటిని రికార్డ్ చేస్తాము క్యాసెట్లో రికార్డ్ చేసి దాని తర్వాత లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్కి వినిపించి చూస్తే అది రష్యన్ భాష అని తెలిసి చెప్పారు. అప్పుడు నాకు ఇది ఒక చక్కని నిర్ధారణ, నిదర్శనము, ప్రూఫ్ ఆఫ్ రీఇన్కార్నేషన్. భాషని మనం ఇమాజిన్ చేసుకోలేము, ఊహించలేము. స్టోరీని ఇమాజిన్ చేసుకోవచ్చు, నేను ఇట్లా ఒక రాజుని, నేను ఇట్లా ఒక క్వీన్ని, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఒక భాషను మాట్లాడాలంటే ట్రైనింగ్ కావాలి. ఆ పర్సన్ డిగ్రీ స్టూడెంట్ ఎప్పుడు రష్యన్ భాష వినలేదు, కనలేదు, ఏమి ఎక్స్పోజర్ లేదు ఆ లాంగ్వేజ్కి. అట్లాంటి నిదర్శనాలు ఎన్నో నేను చూశాను అన్నమాట. సో
ఈ రీఇన్కార్నేషన్ అనేది ఏదో ఒక బేస్లెస్ ఏం తెలి అశాస్త్రీయము అట్లా అనుకోవడానికి లేదు. ఇది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సైన్స్, ఎ గ్రేట్ సైన్స్. అండ్ ఇంకొకటి పిఎల్ఆర్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. పిఎల్ఆర్ ద్వారా మన యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్ లీప్స్ అండ్ బౌండ్స్, ఒక జైంట్ లీప్ తీసుకుంటాం. దానికి విషయం గురించి మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ ఒక్కొక్క టాపిక్లోకి వెళ్దాం. నిన్న మనం చేసిన పనులే ఈ రోజును తీర్చిది సృష్టించాయి. వాట్ యు డిడ్ యెస్టర్డే షేప్డ్ టుడే, వాట్ యు డూ టుడే షేప్స్ టుమారో. సో ఈనాడు మనం నిర్వర్తిస్తున్న పనులే రేపటిని మలుస్తాయి. సింపుల్ లాజిక్ మనం అప్లై చేసినా ఇది తెలుసుకోండి. మీరు ఎగ్జామ్ కోసంగా చదువుతారు, ప్రిపేర్ అవుతారు. ఎంత ప్రిపరేషన్ ఉంటుందో అన్ని మార్క్స్ మీరు వస్తాయి. ఇప్పుడు కష్టపడితే మీ ఎగ్జామ్కి ఫ్యూచర్లో 1 మంత్లో ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని రాయగలుగుతారు. ఇక్కడ చదవకపోతే అక్కడ మార్క్స్ వస్తాయా? ఎగ్జామ్ అటెండ్ కాలేము. అట్లానే ఈ ప్రస్తుతం మనం చేసే ప్రతి ఎఫర్ట్ కూడా ఫ్యూచర్ని క్రియేట్ చేస్తాయి. ఐ విల్ టెల్. సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్. ట్రాన్స్ స్టేట్ నే మనం యోగ నిద్రస్థితి అని చెప్పుకోవచ్చు. యోగ నిద్రస్థితి ఒక నిద్ర లాంటి మైమరుపు స్థితి. నిద్ర కాదు అది, కానీ ఈ భౌతికంగా మనం ఫోకస్ ఉండదు. చప్పుళ్ళు బయట నుంచి వస్తుంటాయి కానీ మనం వినపడం. మనం ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కానీ మనకేమి ఐ మీన్ డిస్ట్రాక్షన్స్ అనిపించవు. ట్రాన్స్లో ఉంటాం. ఒక 2 గంటలు ఉంటారు ఆ ట్రాన్స్లో. వాళ్ళు ఎంత టైం అయింది అని అడిగితే తర్వాత వాళ్ళు 10 నిమిషాలైందని చెప్తారు. ఎందుకు? ట్రాన్స్ స్టేట్, మైమరుపు స్థితి. ఇది ఎన్నో స్టేజెస్లో జరుగుతుంది. అంటే ఎన్నో స్థాయిల్లో ఇది ట్రాన్స్ స్టేట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ట్రాన్స్, అతి తేలిక మైమరుపు స్థితి అంటే తేలిక లైట్ ట్రాన్స్. ఇది 40% ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఈ గ్రూప్ ఇప్పుడు చేసామనుకోండి, ఇక్కడ ఈ ప్రాసెస్ చేసినప్పుడు 40% మాత్రమే ఈ లైట్ ట్రాన్స్లోకి వెళ్తారు. 25% మీడియం ట్రాన్స్, మధ్యమ స్థాయి. డీప్ ట్రాన్స్లోకి, ప్రగాఢమైనటువంటి డీప్ స్టేట్లోకి వెళ్ళేది 20%. ఈ డీప్ స్టేట్లో ట్రాన్స్లోకి వెళ్ళగలిగే వాళ్ళు గత జన్మ ప్రూఫ్స్ అన్ని పట్టుకుని వచ్చేస్తారు. గత జన్మలో ఒక వ్యక్తికి ఏరోప్లేన్లో పైలట్గా ఉండేవాడు, ఈ జన్మలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పుట్టాడు. ఈ జన్మలో చిన్నప్పటి నుంచి ఆయనకి ఎప్పుడు ఏరోప్లేన్లు ఒక బిల్డింగ్ని ఢీకొట్టి ఆయన చనిపోవడం చూస్తుంటాడు. ఎప్పుడు ఒక ప్యానిక్ అటాక్తో నిద్ర లేమి అనమాట, ఇన్సామ్నియా. ఎప్పుడు రికరెంట్ డ్రీమ్ వచ్చేస్తుంటుంది ప్రతిరోజు, చిన్నప్పటి నుంచి వచ్చేది. చిన్నప్పటి నుంచి ఆయనకి ఏరోప్లేన్ బొమ్మలు అంటే ఇష్టం. అన్ని కలెక్ట్ చేసుకుంటుంటాడు ఏరోప్లేన్ బొమ్మలు, ఎక్కడ బొమ్మ ఉన్నా కట్ చేసి పెట్టుకుంటుంటాడు. ఆయన అడల్ట్ లైఫ్ అంటే ఒక 30 సంవత్సరాలు వచ్చేసరికి ఎప్పుడు ఇంకా స్ట్రెస్లో ఉండేవాడు. ఎప్పుడు స్మోక్ చేస్తూ, ఎప్పుడు డ్రింకింగ్ చేస్తూ. ఆయనకి గ్లకోమా అనే కండిషన్ ఉంది, ఐస్ సైట్ ప్రాబ్లం ఉంది. సో ఆయన ఈ చదివి, పుస్తకాలు చదివి, కొన్ని ఈ పిఎల్ఆర్ ప్రాసెస్, ఇది మెడికల్గా ఏం చేయలేకపోతున్నారు డాక్టర్స్, ఇదేదో కనుక్కోవాలి నా స్ట్రెస్ నుంచి బయటపడాలి అని చెప్పి ఆయన ఈ ప్రాసెస్లో వెళ్ళాడు. గత జన్మలోకి వెళ్ళి చూసుకున్నాడు. గత జన్మలో ఆయన ఒక పైలట్. 1952 మార్చ్ 22వ తేదీన రాయల్ డచ్ ఎయిర్లైన్స్ అనే ఎయిర్ క్రాఫ్ట్ మోడల్, దాని మీద దానిలో పైలట్గా ఉన్నాడు. 45 ప్యాసింజర్స్ని తీసుకువెళ్తున్నాడు, కో పైలట్గా ఉన్నారు. తర్వాత ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, టర్బులెంట్ వెదర్ వచ్చేసింది, నావిగేషన్ కంట్రోల్ తప్పిపోయింది. మ్యూనిక్ నుంచి ఆమ్స్టర్డామ్కి వెళ్తున్నారు, హాలండ్ ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. మధ్యలో ఢీకొట్టి చనిపోయారు.
ఆ 45 ప్యాసింజర్స్ చనిపోయారు. ఇది చెప్తున్నప్పుడు ఆయనలో ఈ జ్ఞాపకాలు బయటకు వస్తున్నప్పుడు ఒక భయం కలిగింది ఆయనలో, ఒక తెలియనటువంటి గిల్ట్ ఫీలింగ్ ఆయన కలిగింది. నా వలన 45 మంది చనిపోయారు అనే గిల్ట్ ఫీలింగ్తో ఆయన కూడా చనిపోయారు. ఈ జన్మలో ఆయనకి ఏరోప్లేన్స్ డ్రీమ్ రావడము ఇవన్నీ జరిగినాయి. కానీ ఇది ఎంత మాత్రం కరెక్టు, ఇదేమన్నా ఊహతో చేశాడా అని ఆయనకే డౌట్ వచ్చింది. ఆయన ఇంజనీర్ కదా, ఆయన వెంటనే వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నాడు డీటెయిల్స్ని. రాయల్ డచ్ ఎయిర్లైన్స్ని ఏమంటామంటే ఇప్పుడు కేఎల్ఎం ఫ్లైట్స్ అంటాం, పేరు మార్చారు దానికి, హాలండ్ బేస్డ్. సో వాళ్ళ ఎయిర్లైన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేసి క్రాస్ చెక్ చేశాడు. 1953 మార్చ్ 22 ఏమన్నా ఎయిర్ డిజాస్టర్ జరిగిందా అంటే వాళ్ళు ప్రూఫ్ చెప్పారు. ఎస్, కరెక్ట్గా ఆ రోజే మ్యూనిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు వస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ 45 ప్యాసెంజర్స్తో అందరూ చనిపోయారు అని చెప్పేసి నిర్ధారించారు. ఆయన చెప్పిన డీటెయిల్స్ అన్నీ ప్రూఫ్తో సహా వచ్చేసినాయి. ఆయనకి షాకింగ్ అనమాట, ఇంజనీర్గా ఆయన నమ్మలేకపోయాడు ఫస్ట్. కానీ మన యొక్క ట్రాన్స్ స్టేట్, ఆయన డీప్ ట్రాన్స్కి వెళ్ళగలిగారు. ఈ ప్రగాఢ మైమరుపు స్థితి, ఈ ప్రగాఢ మైమరుపు స్థితిలో డీప్ ట్రాన్స్లో మనం ఆ యాక్సెస్ చేసుకోగలుగుతాం ఆ మెమరీస్ను కూడా. ఆ గత జన్మ మెమరీస్ ప్రతి డీటెయిల్, పేరు, ఎప్పుడు చనిపోయారు, తర్వాత మీ భార్య పేరు, మీ పిల్లలు, ఏ ఊర్లో ఉండేవాళ్ళు, ఏ శతాబ్దంలో ఉన్నారు, అన్ని డీటెయిల్డ్గా ఈ డీప్ ట్రాన్స్లో వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. మోస్ట్లీ మనం ఈ లైట్ ట్రాన్స్లోకి ఎంటర్ అవుతాం ధ్యానంలో కానీ, అందుకే మనకు విజన్స్ వచ్చేస్తాయి. కానీ లైట్ ట్రాన్స్ అనమాట, వస్తాయి గతం తాలూకు అన్నీ, కానీ వేగ్గా ఉంటాయి, పేర్లు గుర్తురావు. చూస్తాం ఫస్ట్ నా పాస్ట్ లైఫ్ రీకాల్ అనేది ఎట్లా జరిగిందంటే, నా పాస్ట్ లైఫ్ అన్ని బుద్ధిస్ట్ మాన్స్ బోడిగుండ్లు కనిపిస్తున్నాయి. ఎప్పుడు బోడిగుండు చూసి ఎప్పుడు చూసి బోర్ కొట్టేస్తారు, రోజు బోడిగుండే. తర్వాత నన్ను నేను బోడిగుండుగా చూసుకున్నాను, ధ్యానంలో కనిపించింది అన్ని వేగ్గా లైట్ ట్రాన్స్. తర్వాత నాకు కుతూహలం వచ్చింది, ఇదేంటి ఇంకా. నేను కొంచెం 3 గంటలు ధ్యాన సాధన స్టార్ట్ చేసే అప్పుడు 3 గంటలు కూర్చొని చేస్తాను నేను, 1 గంట కూర్చొని చేస్తే లైట్ ట్రాన్స్, 3 గంటలు కూర్చొని డీప్ ట్రాన్స్లోకి వెళ్తామని చెప్పి డీప్ ట్రాన్స్లో కూర్చున్నాను. డీప్గా వెళ్ళిన తర్వాత నేను అప్పుడు ఆ బుద్ధిస్ట్ మాన్గా ఏం చేసేవాడిని, 2000 సంవత్సరాల క్రితం ఆ తక్షశిల యూనివర్సిటీలో నేను బోధించేవాడిని రీఇన్కార్నేషన్, మీకు ఈరోజు పొద్దున్న చెప్తున్నాయని కూడా అప్పుడు కూడా చెప్పేవాడిని నేను. నేను ఆ టైంలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్, వెరీ క్లోజ్ డిసైపుల్స్, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. ఆ బుద్ధిస్ట్ మాన్స్ మేము ఒక సంఘం లాంటిది, అవన్నీ కూడా నేను చూడగలిగాను. చూడగలనే కాదు, ఒక అనుభూతి, ఒక స్మృతి డీప్ లెవెల్ నుంచి బయటకు వచ్చేసింది. అప్పుడు ఈ డీప్ ట్రాన్స్లో నేను చూసిన తర్వాత నాలో ఒక మేల్కొలుపు జరిగింది. ఆ గత జన్మలో జ్ఞానం అంతా కూడా నాకు వచ్చింది. మన యొక్క గత జన్మకు తాలూకు జ్ఞానం ఏదైతే ఉందో అది జాయిన్ అవుతుంది, మనకి వచ్చేస్తుంది. డీప్ ట్రాన్స్లో దాన్ని రిట్రీవ్ చేసుకోగలుగుతాం. నేను ఈ జన్మలో బుద్ధిస్ట్ లిటరేచర్ అస్సలు చదవలేదు నేను, కానీ జ్ఞానంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు బుద్ధుడే నాకు, ఎప్పుడు బుద్ధిస్ట్ మాన్స్ అంటేనే ఇష్టం. బుద్ధుడు చెప్పినటువంటి అన్నీ కూడా ఎప్పుడు నేను అర్థం చేసుకోగలను, ఏ కోణం నుంచి చూసి బుద్ధుడు ఇది చెప్పాడని నాకు తెలుసు, ఆ జన్మలు ఉన్నాయి కాబట్టి. సో ఇది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో డీప్ ట్రాన్స్లో జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి సాధ్యం ధ్యాన సాధన ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో ఇండియాలో 1989లో ఎవరికి తెలియదు అప్పుడు గత జన్మల గురించి, కానీ అంటే తీరే తెలుసు, శ్రీకృష్ణ భగవానులు గత జన్మల గురించి చెప్పారు, బుద్ధుడు గత జన్మలు, మహావీరుడు చెప్పాడు, ఎన్ని తెలుసు, కానీ ప్రాక్టికల్గా ఎవరికి తెలియదు. నేను ఫస్ట్ టైము నా ధ్యానంలో చూసుకొని అందరికి చెప్పడానికి కూడా పిచ్చోడు అనుకుంటారు కదా. ఒక్క బ్రహ్మశ్రీ పత్రిజీ గారే నేను చెప్పినప్పుడు ఆయన చాలా ఆనందపడిపోయారు, ఓ నీ గత జన్మ చూసుకున్నావా, వెరీ గుడ్ శభాష్, ఇంకా చేయాలి ధ్యానం,
బాగా చేస్తున్నావు అంటే నేను మళ్ళీ కొన్ని ప్రయోగాలు చేశాను. చేసి సార్కి వెళ్ళి చెప్పేవాడిని, సార్ ఈ ధ్యాన ప్రయోగంలో మా గ్రాండ్ మదర్ ఇది చూసుకున్నారు, ఈ పర్సన్ రోజుకు ఒక 4-5 గజజన్మలు పంపించడం, వాళ్ళ రికార్డ్స్ అన్ని లాగడం సార్కి వెళ్ళి చెప్పేవాడు. సారు అబ్బా అద్భుతం ఎంకరేజ్ చేసి చాలా ఆనందపడిపోయేవాడు. అప్పుడు ఇంకా వేరే లిటరేచర్ లేదు. బ్రయన్ వైస్ బుక్ కూడా 91 ప్రచురితమైంది. కానీ నాకు ఎట్లా కలిగింది జ్ఞానం, నా గత జన్మలో నేను ఇది చేసామని. బుద్ధిస్ట్ మాంగ్స్ కి ఒక ప్రాక్టీస్ ఉంది, ఏంటంటే వారు వారి యొక్క జ్ఞాపకాలని చిన్ననాటి రోజులకు తిప్పి గతంలోకి పంపిస్తారు, వాళ్ళ గత జన్మల గురించి జ్ఞానం సంపాదించడానికి. సో అదే టెక్నిక్ అవేకన్ అయ్యి నేను ఇది ఫస్ట్ ట్రై చేశానమాట. దాని తర్వాత నేను 91 నుంచి నాలాంటి వ్యక్తులు ఇంకా ఎవరన్నా ఉన్నారా అని సర్చ్ అంతే కదా, మనం ఏమన్నా జాన్లు ఉంటే నాలాంటి జాన్లు ఎవరున్నారు అని, ఎవరైనా ఎన్లైటెండ్ అయ్యారనుకోండి, నాలాంటి ఎన్లైటెండ్ మాస్టర్స్ ఎక్కడున్నారని వెతుక్కుంటాం, మన తోటి పక్షులు ఎక్కడుంటాయి అంతా వెతకడం స్టార్ట్ చేశాను. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు తిరిగాం, తిరిగితే ఎన్నో పక్షులు కలిశాను. డాక్టర్ బ్రయన్ వైస్ కలిశాను, రోజర్ వూల్ గారు, బోరిస్ నెఫెర్టన్, ఒక ఇప్పటి వరకు ఒక 100 మాస్టర్స్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఫీల్డ్లో కలవడం. వాళ్ళు కూడా అన్ని దేశాల్లో ఇట్లాంటి పనే చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఈ పూర్వజన్మ గత జన్మ జ్ఞాపకాలని రిమంబర్ చేసుకోవడం అనేది వెరీ పాపులర్. మన భారతదేశంలో కంటే అక్కడైతే ఫుల్ అనమాట, యునైటెడ్ స్టేట్స్, యూరోప్, యూరోపియన్ కంట్రీస్ అంతా కూడా మన భారతదేశ జ్ఞానాన్ని వాళ్ళు ఎంతో గౌరవిస్తారు. వాళ్ళకి థియరీ కాదు, ప్రాక్టికల్స్, వాళ్ళు వెరీ సైంటిఫిక్గా ఎన్ని స్టడీస్ చేసి నిర్ధారణ చేసి ప్రూఫ్స్తో సహా ఇవన్నీ సత్యము అని వాళ్ళు చెప్పగలిగారు. సో ఈరోజు మీకు కొన్ని నేను షేర్ చేస్తాను. ఈ పునర్జన్మ సిద్ధాంతం గురించి వర్క్ చేసినటువంటి మాస్టర్స్లో ప్రొఫెసర్ ఇయాన్ స్టీవెన్సన్, ఆయన సైకియాట్రిస్ట్, మెడికల్ డాక్టర్, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటున్నప్పుడు ఎన్నో కేసులు వచ్చాయి. ఆ కేసెస్లో చిన్నపిల్లలు ఎప్పుడు వాళ్ళ గత జన్మల గురించి చెప్తుంటారు. వాళ్ళంతా అమెరికన్సే, అమెరికన్ చిన్న బాలుడు 4 ఉంటాయి, వాడు చెప్తాడు టేక్ మీ టు మై మమ్మా అండ్ పప్పా, వాళ్ళ మదర్ ఫాదర్ చెప్తా యు ఆర్ నాట్ మై మమ్మా పప్పా, ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ మమ్మా పప్పా, ప్లీజ్ టేక్ మీ దేర్, ఆ పేరు ఆ ఊరి పేరు చెప్తాడు, ప్లీజ్ టేక్ మీ టు సెయింట్ లూయిస్ ఇన్ దట్ అడ్రస్ మై ఐ హ్యావ్ టు మీట్ మై మమ్మా పప్పా, ఎయిర్పోర్ట్ చెప్తుంటే ఈయన దగ్గర తీసుకొచ్చారు. ఇది ఏమన్నా సైకియాట్రిక్ ఇల్నెస్సా, మెంటల్ ప్రాబ్లమా అంటే ఆయన ఎన్ని వినేవాడు అనమాట, రికార్డ్ చేసేవాడు. దీస్ చిల్డ్రన్ కన్సిస్టెంట్గా సేమ్ థింగ్ చెప్తేవాళ్ళు, అంటే చేంజ్ చేసేవాళ్ళు కాదు డీటెయిల్స్ని. వాళ్ళు చిన్నపిల్లలు ఎప్పుడు కూడా అమాయకత్వం, వాళ్ళకి ఏమి పేరు ప్రఖ్యాతలు రావాలి, స్టోరీ క్రియేట్ చేసి చెప్పడం అట్లాంటి ఏమి ఉండదు. వాళ్ళు వాళ్ళ అనుభవం అది, లోపల అనుభూతిని పొందుతున్నారు, అది చెప్తుంటారు. సో అయాన్ స్టీవెన్సన్ గారు కనీసం ఒక 5,000 కేసెస్ని ఇట్లాంటి ఆయన ప్రాక్టీస్లో వచ్చాయి. 5,000 కేసులు, ఒకటి అమెరికా, ఆయన యూరోప్ దేశాల్లో తిరిగారు, ఇండియాకు వచ్చారు, ఆయన శ్రీలంకకు వచ్చారు. ఈ ఇండియాలో అయితే ఒక 500 కేసులు ఉన్నాయి. కొంతమంది రీసెర్చ్ టీంతో కలిసి 500 కేసులు భారతదేశం నుంచి, శ్రీలంక నుంచి, మనకి ఇక్కడ లైబ్రరీలో ఆయన పుస్తకం కూడా ఉంది, ఒక పుస్తకం రాశారు 20 సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్, చక్కగా నిదర్శనాలతో సహా ప్రూఫ్స్తో సహా డాక్యుమెంట్ చేసినటువంటిది అమేజింగ్ రీసెర్చ్ అనమాట. ఆ చిన్నపిల్లలు చెప్పిన స్టోరీని ఆయన తీసుకుని వెళ్ళి ఆ ప్లేసెస్కి వెళ్ళేవాడు రీసెర్చ్ టీంతో పాటు. నిజంగానే అట్లాంటి వాళ్ళు ఉన్నారా, అక్కడ ఆయన చెప్పిన అడ్రస్లో నిజంగా ఉన్నారా, ఇవన్నీ చూస్తే కరెక్ట్గా ట్యాలీ అయిందనమాట. ఎన్నో ప్రూఫ్స్ ఆయన డాక్యుమెంట్ చేయగలిగారు. ఒకటి భాష, చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు కూడా కొన్ని భాష వేరే భాష మాట్లాడేస్తుంటారు, వాళ్ళ బిహేవియర్స్ వేరేగా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఒక వైజ్ పర్సన్గా చాలా ఒక మాస్టర్ లాగా చెప్పేస్తారు అడ్వైజులు, ఒక్కొక్కసారి వాళ్ళకి ఒక వారియర్,
గొప్ప ఇది సైనికుడు ఉన్నట్టుగా యుద్ధాల్లో బాగా చేసేసినట్టుగా వాళ్ళు అట్లా ప్రవర్తనలు ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ కూడా గత జన్మకు సంబంధించింది. సో ఈయన గొప్ప రీసెర్చ్ డాక్టర్ బ్రయాన్ వీస్ అనే ఈ మాస్టర్ కూడా మినీ లైవ్ మినీ మాస్టర్స్ అని ఇంగ్లీష్లో ఫస్ట్ బుక్ ప్రచురితమైంది. తర్వాత సోల్ మేట్స్ ఎట్లా ఇద్దరు వ్యక్తులు యూనివర్స్లో కలవబడతారు, కలవంగానే వాళ్ళకి స్పందనలు లభిస్తాయి, వాళ్ళకి వాళ్ళు వెంటనే రికగ్నైజ్ చేసుకుంటారు, ఓకే మనం మళ్ళా ఎక్కడో కలిసాం ఇంతకుముందు మళ్ళీ కలుస్తున్నాం ఇప్పుడు, వెంటనే పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి చూసుకున్నప్పుడు గత జన్మలో వాళ్ళకి లింక్ ఉంటుంది అక్కడ. అట్లాంటి కేసులు ఎన్నో స్టడీ చేశారు. ఓన్లీ లవ్ ఈజ్ రియల్ అనే పుస్తకం ప్రచురించారు సోల్ మేట్స్ గురించి. ఎట్లా ఎన్నో జన్మల్లో ఆత్మ సహచరులు వాళ్ళు, సోల్ మేట్స్, మళ్ళీ ఈ జన్మలో కలిసినప్పుడు వాళ్ళు వెంటనే గుర్తించుకుంటారు, అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మైఖేల్ న్యూటన్, నేను కాదు మైఖేల్ న్యూటన్, ఆయన యుఎస్లో ఉంటారు, ఇంకొక న్యూటన్, ఆయన 90 ఇయర్ ఓల్డ్ న్యూటన్. ఆయన ఏంటంటే మొత్తం రీసెర్చ్ అంతా కూడా ఒక జన్మకి ఇంకొక జన్మకి మధ్యన ఉండే ఆ సమయంలో ఆత్మ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, దాని గురించి పరుస్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ ఎల్బిఎల్ రీసెర్చ్, లైఫ్ బిట్వీన్ లైఫ్స్ రీసెర్చ్. వాట్ హ్యాపెన్స్ టు ద సోల్ వెన్ ఇట్ వెకేట్స్ ద బాడీ, వేర్ ఇట్ రిసైడ్స్, వాట్ ఇట్ డస్, హౌ లాంగ్ ఇట్ స్టేస్ దేర్, ఆల్ దీస్ థింగ్స్ వర్ రీసెర్చ్ డాక్యుమెంటెడ్. This three books published by his research is published by Michael Newton. Journeys of the Soul, Destinies of the Soul, and there is one more book, Hypnotherapy of the Soul, Hypnotherapy for the Soul, Hypnosis for the Soul. Dr. Joel Witten, in a psychologist too, you know, amazing research. Vilanta kuda Helen Wambach, Chet B. Snow, Leonard R., Roger Wulger, Maurice Netherton, Roy Stemmen, సత్వన్ పశ్రీషా. ఈమె యాక్చువల్గా బెంగళూరు నిమ్హాన్స్లో వచ్చేస్తున్నటువంటి సైకాలజిస్ట్. ఈయన ఇయాన్ స్టీవెన్సన్తో రీసెర్చ్ టీంలో అమ్మ భాగంగా ఉండేది. ఆవిడ కూడా ఎన్నో కేసెస్ ఇండియా నుంచి డాక్యుమెంట్ చేశారు. ఇండియాలో ఒక స్టన్నింగ్ కేసు ఏంటంటే శాంతిదేవి కేసు. శాంతిదేవి అనే ఒక చిన్న పాప తన యొక్క చిన్నప్పటి నుంచే నా భర్త దగ్గరికి తీసుకెళ్ళండి, నా భర్త దగ్గరికి తీసుకెళ్ళని చెప్పేదన్నమాట. చిన్న పాప 4 సంవత్సరాలు కూడా ఉండవు, పేర్లు కూడా చెప్తుండేది, నాకు 4 కొడుకులు ఉన్నారు, నేను వాళ్ళు కలవాలి, తీసుకురాలండి, ఆ ఊర్లో ఉంటారు అని. ఉత్తరప్రదేశ్ ఆ పర్టికులర్ విలేజ్ పేరు అన్నీ చెప్పిందనమాట. సో మొత్తం ఆ టీం అంతా యుఎస్ నుంచి వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆమె 50 క్లూస్ ఇచ్చింది. 50 క్లూస్ అంటే నేను ఇట్లా, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇవి, ఈ సంవత్సరంలో ఇలా మరణించాను, నేను చనిపోయే ముందర కొన్ని నాణాలని మా ఇంట్లో పాతి పెట్టాను అని అట్లాంటి 50 క్లూస్ ఇచ్చింది. ఆ టీం అంతా వచ్చి వెళ్ళి తీసుకెళ్లారు ఆ పాపం. తీసుకుని వెళ్తే డైరెక్ట్ అడ్రస్, ఆ గ్రామంలో అడ్రస్ ఫైండ్, ఇదే మా ఇల్లు అని చెప్పేసింది. వెళ్ళి చూస్తే ఆయన ఇంకా ఉన్నారా, భర్త కూడా, ఆయన ఓల్డ్ మ్యాన్ అనమాట. సో ఆయన పేరు చెప్పేసింది, నువ్వే పేరు ఐడెంటిఫై చేసింది, వాళ్ళ కొడుకుల్ని కూడా పేర్లు పెట్టి పిలిచింది. దాని తర్వాత వెళ్ళి, ఇక్కడే నేను కాయిన్స్ పెట్టాను, నాణాలు ఇక్కడ దాచిపెట్టాను అని వాళ్ళు డిగ్ చేస్తే ఆ నాణాలు బయటపడ్డాయి. సో 50 క్లూస్ అబౌట్ హర్ పాస్ట్ లైఫ్ విజ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద టీమ్. శాంతిదేవి కేసు చాలా ఫేమస్ అయింది ఈ కేసు, ఎందుకంటే ఇది ఒక స్టన్నింగ్ కేసు. పునర్జన్మ ఉంది, ఒక జన్మ కాదు, ఎన్నో జన్మలు. ఇంకా ఇట్లాంటివి అయితే ఎన్నో ఉన్నాయి భారతదేశంలో, ఎన్నో జరిగినాయి అన్నమాట. ఈ హైదరాబాద్లో 1995లో 96లో అమీర్పేట జంక్షన్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒక టీనేజర్ మోటార్ బైక్లో యాక్సిడెంట్ జరిగి కొల్లైడ్ అయ్యి కార్కి స్పాట్ డెడ్ అయిపోయాడు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? వాళ్ళ ఇంట్లోనే పుట్టాడు. తల్లికి పుట్టలేదు, వాళ్ళ తల్లికే పుట్టలేదు, వాళ్ళ అక్కకు పుట్టాడు. వాళ్ళ అక్కకు పెళ్ళయింది, తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆ బాబు మళ్ళా పుట్టాడు.
ఎప్పుడు కూడా పుట్టినప్పుడు ఒక అవేర్నెస్ తో ఉండేవాడు అన్నమాట. అంటే వాళ్ళ గత జన్మ తల్లి ఇప్పుడు అమ్మమ్మ కదా, అమ్మమ్మని చూసినప్పుడు నవ్వేవాడు అన్నమాట, ఒక సెన్స్ ఆఫ్ రికగ్నిషన్. తల్లిని చూసినప్పుడు ఈ ప్రజెంట్ తల్లిని చూస్తే అంత నవ్వురాదు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ పిల్లవాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పేర్లు పెట్టి పిలవడం పెట్టారు, వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళ కానీ పేర్లతో పిలిచేవాడు. తర్వాత ఒకసారి లెక్కలు మాస్టరు వచ్చారు వాళ్ళ ఇంటికి, వస్తే ఇంట్లోకి పరిగెత్తి టెక్స్ట్ బుక్, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకొచ్చేసి ఇది మీరు ఇచ్చిన బుక్ నేను ఇచ్చేస్తున్నానని చెప్పి ఇచ్చేసాడు, గత జన్మలో తీసుకున్న బుక్ అనమాట. ఆ పిల్లోడు ఇప్పుడు కూడా గత జన్మలో బర్త్డేనే సెలబ్రేట్ చేసుకుంటారు, అదే గుర్తుంటుంది. టీవీలో ఎప్పుడు ఈ చూసినా కూడా కార్లు ఇవన్నీ ఫాస్ట్గా వెళ్తున్నటువంటి బైక్స్ చూసినా కూడా వెంటనే ఆఫ్ చేయించేస్తాడు టీవీని, ఒక విధమైన భయం కలుగుతుంది. సో ఇది మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. వాళ్ళ మదర్ బ్యాంక్లో వర్క్ చేస్తారు, ఇక్కడికి వచ్చారనమాట ధ్యానం చేయడానికి వచ్చి ఇది తెలిసి ఆ బాబుతో మాట్లాడి ఆ భయాన్ని పంపించేస్తాం. గతం గతహ అయిపోయింది, ఇది అక్కర్లేదు, ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా జన్మ తీసుకున్నావు అని ఆ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత భయం వెళ్ళిపోయింది ఆ బాబు. సో ఇట్లాంటి అమేజింగ్ కేస్ స్టడీస్ అన్నమాట ఇట్లాంటివి త్రూఅవుట్ ద వరల్డ్. ఇప్పుడు ముస్లిం కంట్రీస్లో కూడా, లెబనాన్, పాలెస్తీనా, ఈ కంట్రీస్ ముస్లిం కంట్రీస్, టర్కీ, ఈవెన్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్. ఎందుకంటే మనం బిలీఫ్ ఉందా లేకపోయినా కూడా స్టిల్ రీఇన్కార్నేషన్ ఇస్ అ ట్రూత్. అది ఎంత ట్రూత్ అంటే మనం బిలీవ్ చేయని చేయకపోయినా అది ట్రూత్. గురుత్వాకర్షణం ఉంది, గ్రావిటేషన్, అది మనం బిలీవ్ చేయక్కర్లేదు, పైకి రాయేస్తే కింద పడుతుంది అంతే ట్రూత్. అది నేను బిలీవ్ చేయట్లేదు అంటే కానీ స్టిల్ ట్రూత్ అంతే. మా రిలీజియన్ బిలీవ్ చేయట్లేదు అంటే అది కాదు, ట్రూత్ ఈజ్ ట్రూత్. పునర్జన్మ సత్యము, మహాసత్యము, మనకు ఒక్క జన్మ కాదు ఎన్నో జన్మలు. అట్లాంటి రీసెర్చ్ చేసినటువంటి మాస్టర్స్ మోరీ బెన్స్టీన్ అండ్ ఇది నవ్యయుగపు పద్ధతి, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చికిత్సా పద్ధతి కూడా. ఎన్నో కారణాలు, మూల కారణాలు అక్కడ ఉంటాయి గత జన్మల్లో. ఆ జన్మల్లో ఉన్నటువంటి మూల కారణాల వలన ఈ జన్మలో మనం ఆ యొక్క సఫరింగ్, ఆ పెయిన్ ఇంకా ఉంటుంది మనకి. అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్, ఓసిడి కేసెస్, కొన్ని కేసెస్ డీల్ చేస్తాం, వాటిలో గత జన్మ కారణాలు ఉంటాయి. గత జన్మలో ఆ వ్యక్తికి ఒక విధమైనటువంటి క్లెన్లీనెస్ లేనటువంటి వాతావరణంలో పెరిగాడు. చనిపోయేటప్పుడు కూడా అంత ఫిషీ స్మెల్, అంత స్మెల్స్తో. ఈ జన్మలో ఎప్పుడు వాషింగ్ చేస్తుంటాడు చేతిని, ఫుల్ ఒక 10 సార్లు రుద్దాలి చేతుల్ని. ఎవరిని ఏది పట్టుకున్నా కూడా మళ్ళా వెళ్ళి రుద్దేసుకోవాలి, ఎవరు చీకటినిచ్చినా బ్యాక్టీరియా వైరస్ వచ్చేస్తుంది భయం. అట్లాంటి గత జన్మ కారణాలు ఉంటాయి. ఫుడ్ అలర్జీస్ కూడా, గత జన్మలో ఒక ఫుడ్ తినడం వల్ల చనిపోయి ఉంటాడు అనుకోండి, ఈ జన్మలో వాళ్ళకి ఆ ఫుడ్ మీద అలర్జీ ఉంటుంది, దే హ్యావ్ ఇంటాలరెన్స్, దే రిజెక్ట్ దట్ ఫుడ్. నేను హౌస్ సర్జెన్సీగా కర్నూలు మెడికల్ కాలేజ్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, హౌస్ సర్జెన్సీగా వర్క్ చేస్తున్నా. ఒకరోజు వార్డులో ఇంటర్న్షిప్ చేస్తూ ఇంజెక్షన్స్ ఇస్తున్నా ఈవినింగ్ వార్డులో. ఒక చిన్న పసిబాబు చూస్తున్నాడు, 5 సంవత్సరాలు ఉంటాయేమో, నన్ను చూస్తూ నేను కూడా చూశాను. చూస్తే అతను నాకు కూడా తెలుసు అన్నాడు, నాకు కూడా తెలుసు ఇంజెక్షన్స్ ఇవ్వడం అన్న. నాకు అది ఆశ్చర్యం వేస్తుంది, నీకెట్టా తెలుసు అంటే అప్పుడు తన గత జన్మ మొత్తం చెప్పాడు. ఆ చిన్న బాబుకి గత జన్మ గురించి అంతా తెలుసు. సరే వార్డు నుంచి తీసుకుని వెళ్ళి క్యాంటీన్లో కూర్చోబెట్టి సరే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఆర్డర్ చేద్దాం, స్నాక్స్ తినిపిద్దామని చెప్పి స్నాక్స్ ఆర్డర్ చేశా. తినట్లేదే స్నాక్స్, ఫస్ట్ మీరు తినండి తర్వాత నేను తింటానన్నాడు. సరే ఎందుకు చెప్తున్నాను, తిన్న తర్వాత ఆ బాబు కూడా తిన్నాడు అన్నమాట. ఆ తర్వాత వాళ్ళ మదర్ చెప్పారు, ఈ పిల్లవాడు ఎప్పుడు భోజనం పెట్టినా కూడా ఫస్ట్ తిండంట, వేరే వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళు బతికే ఉన్నారా అని అంటే అప్పుడు తింటాడు, ఒక సస్పిషన్. ఆ పిల్లవాడు చెప్పాడన్నమాట, గత జన్మలో అతను ఒక డాక్టర్, తమిళనాడులో డాక్టర్, డాక్టర్గా పనిచేస్తున్నాడు. తనకు ఒక ప్రాపర్టీ ఉండేది, స్టెప్ మదర్ ఏం చేసిందంటే పాయిజన్ పెట్టి చంపేసి
ఆ ప్రాపర్టీ కోసం చంపేసేసి అట్లా చనిపోయాడు. ఈ జన్మలో ఎప్పుడు సస్పిషన్, ఫుడ్ మాత్రమే నమ్మడు. ఎవరు వాళ్ళ తల్లి పెట్టినా కూడా ఫుడ్ పంతినే నాకు పెట్టాలి అంతే, నాకు చూసుకుని ఒక రెండు నిమిషాల తర్వాత తింటాడు. సో ఎట్లా క్యారీ చేస్తారు చూడండి. సో ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ గత జన్మలకు సంబంధించినవి కొన్ని, ఈ జన్మలో అవి ఆ ముద్రలు, చెరగని ముద్రలు ఉంటాయన్నమాట మన మీద. వాటిని మనం చెరిపేయడానికి ధ్యాన ప్రక్రియ, ఈ రిగ్రెషన్ ప్రక్రియ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ గా స్పాంటేనియస్ రికాల్ జరుగుతుంది. యాక్చువల్ దిస్ ఎ వే టు వర్క్ విత్ చిల్డ్రన్. దే ఆర్ వెరీ క్విక్లీ, విత్ ఇన్ 10 మినిట్స్ దేర్ ఇస్ ఐ విల్ షేర్ ఇన్ ద ఫర్దర్ స్లైడ్స్ అబౌట్ దిస్. సో ఈ దీనికంతటికి మన భారతదేశంలో ప్రాచీన మాస్టర్సే ఈ జ్ఞానాన్ని మనకి అందించి వెళ్ళారు. పతంజలి మహర్షి ఆయన యొక్క యోగ సూత్రాల్లో ప్రతి ప్రసవం అనేది ఒక యోగ సూత్రం ఉంది. ఆ మాస్టరు ఎంత చక్కగా చెప్పారంటే, ఆ యొక్క క్లేశాలు, ఆ గత జన్మ నుంచి తీసుకొస్తున్న అఫ్లిక్షన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా మనం క్యారీ చేస్తాం. దాన్ని పటాపంచం చేసేది కార్యకారణ సంబంధం తెలుసుకోవడము. అది ఎట్లా సాధ్యం అంటే యోగస్థితిలో ప్రతి ప్రసవం అనేది జరుగుతుంది. మనం ప్రసవం అంటే బర్త్, జన్మ ఇవ్వడం ప్రసవం. ప్రతి ప్రసవం అంటే బిఫోర్ బర్త్, మనం పుట్టకు మునుపు వెళ్ళాలి. ఇప్పుడు తల్లి గర్భంలో ఉండే ముందు స్థితికి వెళితే మనం గత జన్మలో ఉంటాం. ఆ యొక్క కార్యము కారణము రెండింటినీ ఏకం చేసినప్పుడు ఆ కర్మ న్యూట్రలైజ్ అవుతుంది అనే దాని గురించి ఈ యోగ సూత్రంలో చెప్పారన్నమాట. అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్. అండ్ ఆయుర్వేదంలో అష్టాంగ హృదయంలో చక్కగా డిసీజెస్కి ఆ రిలేషన్షిప్ విత్ పాస్ట్ లైఫ్స్ గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. గత జన్మ నుంచి ఎట్లా మనం క్యారీ చేసి ఈ జన్మకు తీసుకొస్తాము, జబ్బులు కూడా ఎన్నో జబ్బులు, కర్మలకు సంబంధించినటువంటి జబ్బులు, కార్మిక్ ఇల్నెసెస్ అంటాం. చాలా వరకు కర్మలకు సంబంధించిన జబ్బులు మనకి ధ్యానం చేసినప్పుడు తర్వాత వస్తాయి అన్నమాట. ఎందుకంటే తొందరగా యాక్సిలరేటెడ్ ఫ్యాషన్లో క్లియర్ చేసుకోవడానికి వచ్చేస్తాయి మనకి. అందరూ అనుకుంటారు ధ్యానం చేస్తే జబ్బులు పోతాయన్నా, నాకేంటి జబ్బులు వచ్చాయి అని అనుకుంటారు. కానీ ఆ ప్రారంభం మీ నుంచి తొలగిపోయే ఆ సమయం ఆసన్నమైంది, వచ్చి వెళ్ళిపోతుంది, కొంతకాలం ఉంటుంది. కొంత సఫరింగ్ అయితే మన బాడీ గోత్రు కావాలి. ఆ కర్మ పాఠాలు మీలో ఇంటిగ్రేట్ అవుతాయి, అవగానే అది క్లియర్ అయిపోతుంది. సో దిస్ కాల్డ్ కార్మిక్ ఇల్నెస్. సో లాట్ ఆఫ్ అబౌట్ దిస్ కార్మిక్ ఇల్నెస్ వర్ మెన్షన్ ఇన్ ఆయుర్వేద అష్టాంగ హృదయం. Yes, all healings are not good. Healing, self-healing is always good. Healers, they may attract the illnesses of others. They may take the karma of others. వేరే వాళ్ళ కర్మను ఎప్పుడు తీసుకోకూడదు. ఇది కార్మిక్ ఇంటర్ఫరెన్స్, ఇది ఒకళ్ళ ఫేట్లో మనం ఇంటర్ఫేర్ అయినట్టు. దానికి పర్యవసానం చాలా హెవీగా ఉంటుంది, హెవీ కార్మిక్ ఫేట్ అంటాం. అందుకే వి షుడ్ నెవర్ టేక్ అదర్స్ కర్మ, అది వైలేషన్. అది యూనివర్సల్ లాస్లో ఒకటేంటంటే, నోబడీస్ కర్మ యు షుడ్ టేక్. హీలర్స్ జనరల్గా ఏం చేస్తారంటే వేరే వాళ్ళ కర్మల్ని తీసుకుంటారు. నా ఎనర్జీ ఇచ్చి నీకు హీల్ చేసేస్తానని చెప్పేసి ఇస్తారు, కానీ హీల్ అవుతుంది వాళ్ళకి, దానికి ఆ పార్ట్ ఆఫ్ ది ఇల్నెస్ వీడ్ గోత్రు కావాలి. నేను ఒక రిగ్రెషన్ చేశాను, ఒక పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో ఒక చిన్న పాప, ఆ పాప ఎవరో కాదు, పత్రి గారి సెకండ్ డాటర్ చిన్న పాప. ఆ పాప చిన్నప్పుడు నేను 4 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో గత జన్మకి తీసుకువెళ్తే పంజాబ్లో పాప ఉండేది, గొప్ప స్పిరిచువల్ మాస్టర్. ఆ పాప పంజాబీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది, ఈ జన్మలో నేర్చుకోలేదు ఆ పాప. కానీ
చాలా పంజాబీ సాంగ్ పాడుతుంది, ఆ ఒక డివోషనల్ సాంగ్. ఆ జన్మలో వాళ్ళకి ఫ్రెండ్కి క్యాన్సర్ ఉంది. ఈ పాప ఏం చేసిందంటే, ఈ గత జన్మలో మాస్టర్గా ఉన్నటువంటి ఆవిడ ఆ ఫ్రెండ్ మీదే ఉన్న కరుణ కంపాషన్తో ఆ కర్మను తను తీసేసుకుంది, తీసుకుని తను బాడీ వెకేట్ చేసేసింది. వాళ్ళ ఫ్రెండ్కి బాగైపోయింది. బాడీ వెకేట్ చేసి పైలోకాలకు వెళ్ళినప్పుడు బుద్ధుడు యాస్ట్రల్ గైడ్గా వచ్చి ఫుల్ తిట్టాడనమాట, నిన్ను ఎవరు హీల్ చేయమన్నారు ఇక్కడ, నువ్వు అన్నెసరీ ఇంటర్ఫియర్ అయ్యావు, కార్మిక్ ఫేట్ అది, ఆమె నేర్చుకోవాల్సిన కొన్ని కర్మ పాఠాల నుంచి నువ్వు ఈరోజు తప్పించేసావు, యు గివెన్ ఇస్ ఏ రిమార్క్ ఫర్ యూ అని బుద్ధుడు చాలా తిట్టారనమాట. చెప్పారు అప్పుడు బుద్ధుడు, వేరే వాళ్ళ కర్మల్ని ఎప్పుడు కూడా మీరు తీసుకోవద్దు, వాళ్ళకి ఎవల్యూషన్ ఆ కర్మల ద్వారానే జరగాలి జరుగుతుంది, కర్మ పాఠాలు ఉంటాయి, ఆ కర్మ పాఠాలు నేర్చుకోవాలి. అట్లా అని మనం ఎవరైనా కింద పడిపోయారు వాడి కర్మ అని చెప్పి వదిలేసి మనం వెళ్ళిపోకూడదు. గివ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ ఎవరికైనా జప చేసింది, బా నీ కర్మ నువ్వు వదిలేస్తావు అట్లా కాదు. బుద్ధుడు చెప్పింది ఏంటంటే, ఎవరైనా వాళ్ళకి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్, కంపాషన్ ఉండొచ్చు కానీ కర్మను తీసుకోవద్దు. వాళ్ళకి ఇవ్వాల్సిన చేయూత ఫిజికల్ సపోర్ట్ ఇవ్వండి, దట్ మస్ట్ ఆల్వేస్ బి దేర్. వి క్యాంట్ బి రూత్లెస్ సేయింగ్ దిస్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్, నో కర్మ, యూ హ్యావ్ టు అపోది పోపో, నువ్వే చూసుకో నీ కర్మ నువ్వే తగలడు అని చెప్పి అనకూడదు. సహాయం ఎంత చేయగలమో అది చేయాలి, కానీ కర్మను తీసుకోవద్దు అదనమాట. కాదు, వాళ్ళని మెడిటేషన్ నేర్పించండి. ఇనిషియల్గా మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్లో కూర్చోబెడితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మన ఎనర్జీని వాళ్ళకి ఇస్తుంటే కూడా అది హెల్ప్ కాదు, వాళ్ళ ఎనర్జీ లాస్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఓన్ ప్రాసెస్ ద్వారా సాధన చేసి నేర్చుకోవాలి. చిన్నపిల్లలకి ఎనర్జీ పంపించవచ్చు, చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా, చిన్నపిల్లలకి ఎప్పుడు హీల్ చేయొచ్చు. తల్లే పెద్ద హీలర్, తల్లి ఎప్పుడు చక్కగా మెడిటేషన్లో కూర్చుని ఆ ఎనర్జీని హ్యాండ్స్ ద్వారా పాస్ చేసేయచ్చు. యానిమల్స్కి హీల్ చేయొచ్చు, ప్లాంట్స్కి ఎనర్జీ పాస్ చేసి హీల్ చేయొచ్చు, కానీ పెద్దవాళ్ళకి ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే అడల్ట్స్ దే హ్యావ్ ద కూర్చోగల ధ్యానం. ఓన్లీ హీలింగ్ కెన్ బి డన్ ఫర్ చిల్డ్రన్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్, నాట్ ఎనీబడి ఎల్స్. ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్లో మాస్టర్స్ ఏం చేస్తారంటే, టు డెమాన్స్ట్రేట్ ఫర్ ఎవ్రీ వన్, రామకృష్ణ పరమహంస గారు ఒకసారి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు అంతే, అంటే ఇది సాధ్యం అని చూపించారు. ఒక చికెన్ పాక్స్ ఉంది ఒక ఆయనకి, ఆయన చికెన్ పాక్స్ మొత్తం తన బాడీ మీద తీసేసుకున్నారు, ఆయనకు ఫ్రీ అయిపోయింది చికెన్ పాక్స్, అక్కడక్కడే కళ్ళ ముందే ఆయన తగ్గిపోయింది, ఈయనకు వచ్చేస్తుంది మొత్తం చికెన్ పాక్స్. కర్మ ట్రాన్స్ఫర్ ఎట్లా అనేది డెమాన్స్ట్రేట్ చేశారు, అంతేగాని కర్మ తీసుకోవడం కాదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుని జాతక కథలు, బుద్ధుడు రెండు పాయింట్స్ ఎప్పుడు చెప్పేవాడు శిష్యులకి, ఫస్ట్ నువ్వు వెళ్ళి శ్మశానం వాటికి వెళ్ళి శ్మశానంలో ఎలా శవాలు కాలుతున్నాయో చూసుకుని రా అని చెప్పేవాడు. ఎందుకంటే ఇంపర్మనెన్స్ గురించి మాట్లాడే తెలుసుకోవడానికి, ఈ జీవితం అంతా కూడా అశాశ్వతము అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. ప్రతి ఒక్కటి సర్టనిటీ, ఇది ఇట్లానే జరుగుతుంది అంటే మనకు చాలా సఫరింగ్ వచ్చేస్తుంది. మనకుండే ధనం పోతుంది, ఒళ్ళు గుల్లవుతుంది, ఈ బిల్డింగ్స్ కూలిపోతాయి, నేను ఒకరోజు శవం అయిపోతాను. ఆ శవం చూసినప్పుడు మనకు గుర్తు రావాలి, కానీ నేను ఈ శవం అయ్యే లోపల నేను తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, అది తెలుసుకోవాలి అనేది తెలియడానికి బుద్ధిస్ట్ మాంగ్స్ అందరినీ ఇక్కడికి ఎప్పుడు పంపించేవాడు, ఇంపర్మనెన్స్ తెలుసుకో. రెండవది గత జన్మలు, నీ యొక్క జాతక కథలు తెలుసుకో అని బుద్ధుడు ఎంకరేజ్ చేసేవాడు బుద్ధిస్ట్ మాంగ్స్ అని. నో అబౌట్ యువర్ పాస్ట్, ఎన్నో తీసుకొచ్చావు నీ యొక్క గత జన్మ సంస్కారాలు, ఎన్నో సంఖారాలు తీసుకుని వచ్చావు, అవన్నీ ప్రతిబంధకాలుగా ఇప్పటికీ ఉన్నాయి, క్లియర్ చేసుకో, తెలుసుకో. తెలుసుకున్న తర్వాత అన్నీ వాష్అవుట్ అవుతాయి. బుద్ధిస్ట్ ప్రాక్టీసెస్లో చాలా ప్రాక్టీసెస్ వరకు కార్మిక్ క్లియరెన్స్, ఆ సంఖారాలు బయట వస్తున్నప్పుడు
విజన్స్ రూపంలోను ఈ సెన్సేషన్స్ రూపంలోను దాన్ని అబ్జర్వ్ చేస్తూ గుడ్ బై చెప్తూ ఉంటారు అంతే. దాన్ని ఎప్పుడు రియాక్ట్ కాకూడదు ఆ సెన్సేషన్స్కి, ఆ యొక్క ఫీలింగ్స్కి. వాళ్ళకి ఒకే ఒక డీప్ రియలైజేషన్తో ఇదంతా ఇంపర్మనెంట్, ఈ యొక్క గతం గత పంపించేస్తారు. ఆ రియలైజేషన్స్ వస్తాయి, జ్ఞానాన్ని తీసుకోవడం పంపించేస్తారు. సో బుద్ధుని జాతక కథలు మనం చదివినప్పుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందవచ్చు. ఆయన గత జన్మలు 646 జన్మలు చూసుకుని చక్కగా ఆయన చెప్పారు. ఒక్కొక్క జన్మ నుంచి ఆయన నేర్చుకున్న పాఠాల గురించి చెప్పారు. ది బెస్ట్ స్క్రిప్చర్ ఆన్ పాస్ట్ లైఫ్స్, హైలీ రికమెండెడ్. మహావీరుడు జాతి స్మరణ టెక్నాలజీ గురించి జైన్ స్క్రిప్చర్స్లో మహావీరుడు మాస్టర్ చెప్పినటువంటి ఒక గొప్ప మహా జ్ఞానం ఇది. జైన్ స్క్రిప్చర్స్ కూడా కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతం గురించి అద్భుతంగా రాయబడింది. ఇప్పటికీ కొన్ని స్క్రిప్చర్స్, జైన్ స్క్రిప్చర్స్ ఉన్నాయి, ఇప్పటికీ డీకోడ్ చేయలేదు చాలా వరకు. అద్భుతమైన జ్ఞానం ఉంది దాంట్లో. లైక్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్లో ఎట్లా ఉందో అట్లానే జైన్ స్క్రిప్చర్స్లో కూడా వెరీ బ్యూటిఫుల్ టెక్నాలజీ ఆఫ్ కర్మ న్యూట్రలైజేషన్. కొంతమంది నార్త్ ఇండియాలో ఉండేవాళ్ళు ఇప్పుడు కొంత రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు ఈ జైన్ స్క్రిప్చర్స్ని, ఏన్షియన్ స్క్రిప్చర్స్ని స్టడీ చేస్తూ, ఎందుకంటే ఎంతో జ్ఞానం ఉంది దానిలో. సో దీన్నే మనం ప్రథమ మూల చికిత్స అంటాం, అంటే రూట్ కాజ్ థెరపీ. ఏ ప్రాబ్లమ్ని ఓన్లీ పెరిఫరల్గా, సూపర్ఫిషియల్గా మనం సింటమాటిక్గా క్యూర్ చేయడం ట్రై చేయకూడదు. వీ హ్యావ్ టు క్యూర్ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ద రూట్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక కలుపు మొక్క ఉంది, ఆ కలుపు మొక్కకి ఒట్టి ఆకులు మాత్రమే కట్ చేస్తే ఆ కలుపు మొక్క మళ్ళా ఆకులు, కొత్త ఆకులు వస్తాయి. ఆ కలుపు మొక్కని తీసేయాలంటే వేర్ల నుంచి తీసేసేయాలి, రూట్స్ నుంచి తీసేయాలి. మన యొక్క ప్రాబ్లమ్స్ వాటి యొక్క రూట్స్ ఎక్కడుందంటే గతంలో ఉంది, గత జన్మల్లో ఉంది. అందుకే ధ్యాన చికిత్స, ధ్యానం ద్వారా మనం చక్కగా మన గతంలో ఉన్న మూలాల్లోకి వెళ్ళి ఆ మూలం నుంచి సంస్కారాలని అన్ని వాషౌట్ చేసేస్తాం కర్మ పాఠాలు నేర్చుకుని. ఇప్పుడు ఈ యొక్క జ్ఞాపకాలు ఎక్కడ ఉన్నాయి, నిక్షిప్తమయ్యాయి అనే క్వశ్చన్ ఉంది. ఓకే, గత జన్మలు జరిగాయి, ఉన్నాయి, కానీ ఎక్కడుంటాయి అవి? ఆ మెమరీ రికార్డ్స్ ఎక్కడ? నా గత జన్మ శరీరం ఎప్పుడో బూడిదైపోయింది, కాల్చేశారు, మరి ఆ జ్ఞాపకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి ఎక్కడున్నాయి అనే క్వశ్చన్ వస్తుంది. ఇది కాన్షియస్ మైండ్ అంటాం, సచేతన మానసం. టూ టెక్నికల్ వర్డ్ ఇది. కాన్షియస్ మైండ్ అనేది అందరికీ ఈజీగా అర్థం చేసుకోగలరు. సబ్ కాన్షియస్ మైండ్, అచేతన మానసం అనేది సబ్ కాన్షియస్ మైండ్. అంటే కాన్షియస్ మైండ్ అంటే ఇది ఒక్క పర్సన్, 1% మాత్రమే ఉంటుంది. 1% అంటే ఈ కాన్షియస్ మైండ్ ద్వారా రీసెంట్ మెమరీ అనేది ఒకటి రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్ మెమరీస్ అయితే ఇక్కడ ఉంటాయి. మీ ఆ మిగతా మెమరీస్ అన్నీ ఏమవుతాయి? ఇప్పుడు నేను ఒక 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున జూన్ 7 3:30కి మీరు ఎక్కడున్నారు అని అడిగితే ఏమైనా గుర్తుందా? 4 సంవత్సరాల క్రితం జూన్ 7 ఆఫ్టర్నూన్ 3:30 మీరు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి షర్ట్ వేసుకున్నారు, ఏం చేస్తున్నారంటే గుర్తుండదు. కానీ ఆ మెమరీ ఎక్కడుంటుంది? ఈ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ని మనం డేటా బ్యాంక్ అని చెప్పచ్చు, హార్డ్ డిస్క్ అని చెప్పచ్చు. మన కంప్యూటర్లో ర్యామ్ అనేది ఉంటుంది. ఆ ర్యామ్లో మరి ఎక్కువ ప్రోగ్రామ్స్ రన్ చేస్తే ఏమవుతుంది? హ్యాంగ్ అయిపోతుంది, ఫాస్ట్గా రన్ కాదు. డేటాని ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్స్ తక్కువ, ఓన్లీ 1 ప్రోగ్రామే రన్ చేసుకుంటూ ఉండాలి. డేటానంతా ఎప్పుడు హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి మనం డేటా బేస్లో పెట్టుకుంటాం. ఇప్పుడు దానికి ఫుల్ అయిపోతుంది ఒక్కోసారి డేటా బ్యాంక్.
కంప్యూటర్ మొత్తం ఫుల్ అయిపోద్ది, అప్పుడు డేటాను తీసి వేరేగా పెట్టుకుంది. అదేవిధంగా కాన్షియస్ మైండ్లో మనం ఎప్పటికప్పుడు ఆ మెమరీస్ అనేది సబ్ కాన్షియస్ మైండ్కి పంపించబడి అక్కడ స్టోర్ కాబడతాయి. అందుకే మన చిన్ననాటి రోజులు కూడా అయిపోయినప్పటికీ ఆ జ్ఞాపకాలు అన్ని ఛాయలన్నీ కూడా నిక్షిప్తమయ్యాయి. మన యొక్క తల్లి గర్భస్థితి కూడా ఇక్కడే ఉంది, ఈ సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది. మన గత జన్మలు ఎన్నో జన్మలు అవన్నీ కూడా ఒక్కడే ఉంటాయి. ఎట్లా అయితే ఒక ట్రీ ఉంది, ఒక వృక్షం ఉంది, దాన్ని మనం సైంటిస్టులు ఏం చేస్తారు, దాని ఏజ్ ఆఫ్ ది ట్రీ ఎస్టిమేట్ చేయడానికి కట్ చేస్తే దాని మొదల్ని లోపల యాన్యువల్ రింగ్స్ అనేవి ఉంటాయి, రింగ్స్ ఉంటాయి, యాన్యువల్ రింగ్స్. దాన్ని బట్టి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు ఈ ట్రీకి అప్రాక్సిమేట్గా అంటే 8 సంవత్సరాలు ఉంటుంది ఈ రెడ్ ఓక్ ట్రీ అని చెప్పగలుగుతారు. ప్లస్ ఈ 8 సంవత్సరాల జీవితంలో ఈ వృక్షానికి ఏమేమి ఒడిదొడుకులు వచ్చాయో కూడా చెప్పగలరు. ఆ యాన్యువల్ రింగ్స్లో ఆ ఇండికేషన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ స్టార్వేషన్, ఇక్కడ అసలు వర్షాలు లేకపోవడం వలన ఇది సరిగ్గా లేదు, అందుకే ఈ యాన్యువల్ రింగ్లో డ్రైగా ఉంది, థిన్గా ఉంది, ఇది తెలిసిపోతుంది. అట్లానే మన సబ్ కాన్షియస్ మైండ్లో కూడా ఈ యొక్క ఛాయలు, గత జన్మ యొక్క ఈ మెమరీస్ అన్నీ కూడా నిక్షిప్తమయ్యి కంప్లీట్గా ఒక డేటాబేస్ అనేది అక్కడ ఎప్పుడు మెయింటైన్ అవుతుంటుంది. మనం అది చూసినప్పుడు, మనం ట్యాప్ చేసినప్పుడు మనకి ఆ లేయర్స్ అన్నీ తెలుస్తుంది. ఎందుకు నాకు ఈ జన్మలో ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది, ఏ బిలీఫు, ఒక విధమైనటువంటి బిలీఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందువులో హిందువుడిగా పుట్టినప్పటికీ నాకు హిందువులు అంటే ఇష్టం లేదనుకోండి, రిలీజియస్గా డిస్క్రిమినేషన్ ఉంది, ఐ డోంట్ లైక్ హిందూ బ్రాహ్మిన్స్ పర్టికులర్లీ, దానికి ఒక రీజన్ అక్కడ ఉంటుంది. ఈ రీజన్ ఇక్కడ ఈ జన్మలో దొరకదు మనకి. గత జన్మలో వెతికినప్పుడు నువ్వు పాకిస్తాన్లో లాహోర్లో అక్కడ చక్కని ఇస్లాం మతాన్ని నువ్వు చక్కగా ప్రాక్టీస్ చేస్తావు, అక్కడ నమాజ్ అంటే నీకు ఇష్టం. సో అవన్నీ బయటకు వస్తాయి మనకి. ఎందుకు ఈ జన్మలో నా ప్రవర్తనలు ఇట్లా ఉంటాయి, నా యొక్క నమ్మకాలు ఇట్లా ఉన్నాయి, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాను, ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ మన యొక్క సూక్ష్మ శరీరము కారణ శరీరానికి లింక్డ్గా ఉంటుంది, లింక్ చేయబడి ఉంటుంది. పొద్దున మీకు ఆ 7 బాడీస్ గురించి కొంత చెప్పాను మీకు. ఆ 7 బాడీస్లో మన యొక్క ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ కోశాల్లో నిక్షిప్తమై ఉంటాయి ఈ గత జన్మ జ్ఞాపకాలు. అవన్నీ కూడా ఈ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఎప్పటికప్పుడు ఆ మెమరీస్ని యాక్సెస్ చేసుకోగలం, లింక్ ఉందన్నమాట ఈ రెండింటికి. ధ్యానులకి వాళ్ళ యొక్క ఇరుక స్థాయి పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క యాక్సెసిబిలిటీ టు మెమరీస్ పెరుగుతుంది, యాక్సెస్ చేసుకోగలుగుతారు, ఇంకా డెప్త్స్లోకి వెళ్ళి యాక్సెస్ చేసుకోగలుగుతారు ఆ కారణ శరీరంలో ఉండే ఆ యొక్క 100 జన్మల క్రితం జరిగినటువంటి ఆ విషయాల్ని తీసుకోగలుగుతారు. ఒకసారి నేను ఒక మ్యూజియంకి వెళ్ళడం జరిగింది. ఆ మ్యూజియంలో ఒక కత్తి ఉంది, ఆ కత్తి దగ్గర నిలబడి నేను ఇంకెక్కడికి వెళ్ళబుద్ధి కావట్లా, ఆ కత్తిని పట్టేసుకుందాము. యూరోప్లో మ్యూజియం అన్నమాట. ఆ కత్తి ఎంత ఫ్యాసినేట్ చేస్తుందంటే తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే దాని గురించి రికార్డ్ అదంతా అడిగాను, హిస్టరీ ఆఫ్ ద స్వర్డ్. అది రోమన్ సోల్జర్ యూజ్ చేసినటువంటి స్వర్డ్ అన్నమాట. నా గత జన్మలో ఒక రోమన్ సోల్జర్ నేను, ఒక వార్లో నేను ఒక సైనికుడిగా నేను ఏం చేశానంటే చాలామందిని చంపడం జరిగింది ఆ జన్మలో అహంకారంతో. నేను అందరికంటే గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ద కమాండర్ సోల్జర్స్ వాళ్ళకి ఆర్మీ కమాండర్గా నేను ఉండాలని చెప్పి ఒక అహంకారంతో ప్రాణాలని ఎన్ని తలలు నేను నరికితే అంత గొప్ప నాకు వస్తుందని చేశానని. అది మహాపాపం, దానికి కొన్ని జన్మల్లో నేను
ఎన్నో దుర్భరమైన జీతాలు గడించాల్సి వచ్చింది. అట్లా ఉంటాయన్నమాట. సో ఈ జన్మలో మనకి అట్లాంటి వస్తువులు కానీ మ్యూజియంకి వెళ్ళినప్పుడు కానీ మన సడన్ గా రెజనెన్స్ వచ్చేస్తుంది, ట్రిగ్గర్ వస్తుంది, మనకు తెలిసిపోతుంది, మనకి వెంటనే కత్తిని పట్టేసుకుని ఫైటింగ్ చేసేది ఈ టైప్ లో అనిపిస్తుంది. సో మనకి ప్లస్ నెగటివ్ రెండు ఉంటాయండి, పాజిటివ్ లైఫ్ టైమ్స్ ఉంటాయి, నెగటివ్ లైఫ్ టైమ్స్ కూడా ఉంటాయి. మనం ధ్యానులుగా ఉన్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు అన్ని వస్తాయి, అన్ని రికార్డ్స్ వస్తాయి బయటికి. మనం ఏ జన్మల్లో ఎన్ని తప్పుడడుగులు వేసాము, ఏమేం చేసాము, అన్ని బయటకు వస్తాయి. పాజిటివ్ లైఫ్ టైమ్స్, పాజిటివ్ లైఫ్ టైమ్స్ లో మీరు ఎంత చక్కని నైపుణ్యాలతో ఒక కవి ఉండొచ్చు, ఒక మంచి డాన్సర్ ఉండొచ్చు, పోయట్ ఉండొచ్చు, ఒక గొప్ప థర్డ్ ఐ మాస్టర్ ఉండొచ్చు, ఇవన్నీ మనకి ఆ జ్ఞాపకాలన్నీ బయటకు వస్తాయి. అదర్ ఫేసెస్ వి గెట్ మోస్ట్లీ అండ్ వి రికగ్నైజ్ బై ద ఐస్. మన కళ్ళు రికగ్నైజ్ చేయగలవు, ఫేస్ చేంజెస్ ఉంటాయి, కానీ ఆ గత జన్మలో కళ్ళ ద్వారా మనం గుర్తిస్తాం అన్నమాట. ఓ గత జన్మలో ఆ ఫ్రెండ్ ఇప్పుడు నాకు, ఈ జన్మలో నా తండ్రి, అట్లా మనం అర్థం చేసుకుంటాం. అందుకే ఈ జన్మలో ఫాదర్ని ఫ్రెండ్గా ఫీల్ అవుతుంటాడు, ఫాదర్ని ఫాదర్గా కాకుండా ఫ్రెండ్గా ట్రీట్ చేస్తుంటారు. ఆ విధమైనటువంటి కనెక్షన్స్ అన్ని మనకు ఉంటాయి త్రూ ఐస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. అండ్ ఈ ప్రాసెస్ ఎట్లా అంటే, మనం చేయాల్సిన ప్రాసెస్లో ఫస్ట్ బాల్యపు అనుభవాల్ని జ్ఞాపకంలోకి తెచ్చుకోవడము. అంటే ఏజ్ రిగ్రెషన్ అంట, అంటే చిన్ననాటి రోజులు మనం మర్చిపోయినటువంటి కూడా చిన్ననాటి రోజులు మనకి తిరిగి జ్ఞాపకంలోకి వస్తాయి. అవన్నీ ఇక్కడ నిక్షిప్తమైనాయి, రికార్డ్స్ ఉన్నాయి మనకి, దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. రెండవది మాతృ గర్భస్థితి జ్ఞాపకాలను తెచ్చుకోవడం, తల్లి గర్భంలో ఈ విధంగా ఉన్నప్పుడు, ఒక ఫిట్ శిశువుగా ఉన్నప్పుడు మనకి పొందిన జ్ఞాపకాలను మనం తిరిగి తెచ్చుకోవడం. సబ్ కాన్షియస్ మైండ్లో వెళ్తున్న కొద్దీ మనం జీవితపు, అంటే ఒక జీవితం ఇంకొక జీవితం, ఒక జన్మకి ఇంకొక జన్మకి మధ్యన లైఫ్ బిట్వీన్ లైఫ్స్, తర్వాత గత జన్మ జ్ఞాపకాలను తెచ్చుకోవడం, తిరిగి ఇంకా బ్యాక్ వెళ్ళినప్పుడు గత జన్మలో ఒకనొక ముఖ్యమైనటువంటి జన్మ ఏదైందో, ఫస్ట్ జనరల్గా మనం ముఖ్యమైనటువంటి జన్మలకు వెళ్తాం, దాన్ని ఏమంటామంటే ప్రాముఖ్యత ఉన్నటువంటి జన్మలు. అన్ని జన్మలు మనకి ఇంపార్టెంట్ కాదు. నేను ఇప్పుడు సుమారు అయితే ఒక 75 జన్మల దాకా చూసుకున్నా, ఒక 75 జన్మలు ముఖ్యమైన జన్మలు. నేను ఇప్పుడు ముఖ్యమైన జన్మలన్నీ ముందు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఏ జన్మల్లో అయితే వేరు వేరు దేశాల్లో జీవించానో, నేను 100 దేశాలు తిరిగాను, 100 దేశాల్లో 100 దేశాల్లో నేను ఆ రెజనెన్స్ ఫీల్ కాలేదు, అన్నిట్లో నాకు ఆ ఫీలింగ్ రాలేదు, గుడ్ ఫీలింగ్. కొన్ని దేశాల్లో అయితే బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది, ఆ దేశం నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలని అనిపించింది. పర్టికులర్గా కాంబోడియా అనే దేశం వెళ్ళినప్పుడు నాకు ఆ ల్యాండ్ మీద కాలు పెట్టగానే నాకు ఇంకా ఫుల్ సిక్నెస్, ఆ 7 రోజులు ఉన్న 7 రోజులు ఏడిపే, అంటే భయంకరమైన కడుపు నొప్పి, ఏం తిన్నా అర్థం అవ్వలేదు. ఇంకా ఎప్పుడు ఆ కంట్రీ నుంచి లావోస్ అనే ఇంకో కంట్రీకి వెళ్ళగానే అంతా తగ్గిపోయింది. తర్వాత జాన్లో కూర్చుంటే నాకు తెలిసింది కాంబోడియాలో నా జీవితం, అక్కడ జన్మ ఉంది నాకు, చాలా 2-3 జన్మలు ఉన్నాయి, ఆ జన్మల్లో ఎన్నో కష్టాలని గోత్రూ అయ్యాను, ఐ ట్రిగ్గర్స్ అన్నమాట. సో మనకి ఈ ప్రాముఖ్యమైనటువంటి జన్మలు మనకు తెలుస్తాయి. మనం ఒక కొంతమంది వ్యక్తుల్ని కలుస్తాం, వాళ్ళకి తెలిసిపోతుంది మనకి ఈ వ్యక్తిని ఇంతకుముందు నేను చూశాను, ఎప్పుడో కలిశాను, ఆ యొక్క డెజావు ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఆ జన్మలు అన్నీ మనకి గుర్తొస్తాయి. ఒక గూటి పక్షులు ఒక దగ్గరికి చేరుతాయండి, అది సత్యం అన్నమాట. ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్స్ విల్ మీట్ అగైన్ అక్రాస్ ద టైమ్ పీరియడ్, అక్రాస్ లైఫ్ టైమ్స్. ట్రూ ఫ్రెండ్స్ నెవర్ గెట్ సపరేటెడ్ ఈవెన్ ఎనిమీస్ ఆల్సో దే విల్ మీట్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మోస్ట్లీ వాళ్ళు చక్కగా ఆ శత్రువులు ఎప్పుడు మళ్ళా పుట్టి
భార్యా భర్తలుగా పుట్టి ఇప్పుడు అకౌంట్ సెటిల్ చేసుకోవడానికి మళ్ళీ ఈ జన్మలో వాళ్ళు కొత్తగా క్షమించుకుని ప్రేమానురాగాలతో మళ్ళీ జీవించడానికి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇంకొక అవకాశం తీసుకుని వచ్చారు. అది మిస్ కాకూడదు ఇప్పుడు. సో ఈ విధంగా మనం ఈ ప్రాసెస్ చేయొచ్చు. కొన్ని మెథడ్స్ ఉన్నాయి, టన్నల్ మెథడ్ అని. మేము ఒక కనీసం అంటే ఒక 10 మెథడ్స్ యూజ్ చేస్తుంటాం. అందరికీ అన్నీ పనిచేయవు. కొంతమందికి ధ్యానం పనిచేయదు. వాళ్ళు ధ్యానం చేస్తుంటారు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు, గత జన్మలోకి వెళ్ళలేరు. వాళ్ళకి ఈ హిప్నాటిక్ రిగ్రెషన్ అనేది కావాలి. బయట నుంచి సజెషన్స్ ఇవ్వడం ద్వారా ఆ యొక్క డీప్ ట్రాన్స్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళని గత జన్మలో పంపించాలి. అది కావాలి వాళ్ళకి. కొంతమందికి బ్రెత్ మెథడ్ కావాలి. ఈ మామూలు ఆనాపానసతి బ్రీతింగ్ కాదు, రీబర్తింగ్ బ్రెత్ వర్క్ అనే ఆ మెథడ్ ద్వారా వాళ్ళు గత జన్మలకు వెళ్తారు. కొంతమందికి వాళ్ళ ఎమోషన్స్ టూల్ని యూజ్ చేసి ఎమోషనల్ బ్రిడ్జ్ మెథడ్ అంటాం, అది యూజ్ చేస్తాం. కొంతమందికి సొమాటిక్ బ్రిడ్జ్ అంటే ఈ యొక్క శరీరంలో ఉండే సిమ్టమ్స్ బట్టి గత జన్మకి తీసుకువెళ్ళడం. ఇట్లాంటి ఎన్నో మెథడ్స్ టెక్నిక్స్ ఉన్నాయి. మనకి అన్నీ అవసరం లేదు. సోల్ కోచింగ్లో మనము మన ధ్యానము ఏ విధంగా మన గత జన్మాల్లోకి వెళ్ళి ఈ యొక్క కర్మ పేటికలు ఏవైతే ఉన్నాయో కర్మలు, దాన్ని ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలి అది తెలుసుకోవాలి మనకి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఐ రికమెండ్ ఓన్లీ సెల్ఫ్ రిగ్రెషన్ ఆల్వేస్. ధ్యానం ద్వారా మనం పాస్ట్ లైఫ్ని యాక్సెస్ చేసుకో. కానీ మీకు ఆ యాక్సెసిబిలిటీ లేనప్పుడు ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకోవచ్చు. కొంతమందికి వాళ్ళు వాళ్ళు హీల్ చేసుకోవడం రాదు. వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఫెసిలిటేటర్. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఈజ్ నాట్ హెల్పింగ్, నాట్ కార్మిక్ ఇది తీసుకోవడం కాదు, వేరే వాళ్ళ కర్మ తీసుకోవడం కాదు. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేది ఒక ఫెసిలిటేటర్, ఒక థెరపిస్ట్ ఏం చేస్తారంటే ఒక చక్కని ఒక అట్మాస్ఫియరిక్ మెడిటేషన్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిన తర్వాత ట్రాన్స్ స్టేట్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ గత జన్మ రూట్ కాజ్లోకి వెళ్ళి ప్రాసెస్ చేయించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానికి గుడ్ బై చెప్తారు. గత జన్మకి నా భయం ఇది, గత జన్మలో ఉంది, ఇంకా అయిపోయింది, క్లోజ్ చేసేసిన చాప్టర్. అట్లా ఆ విధంగా జరుగుతుంది ఈ రిగ్రెషన్. కొంతమందికి ఇది కావాలన్నమాట. ఇప్పుడు కొన్ని కేసెస్లో ఒక అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పినా కూడా నాకు పెళ్లి చేసుకోను, ఆమె ఎప్పుడు రిఫ్యూజ్ చేస్తుంటుంది పెళ్లి చేసుకోవడం. దానికి కారణం గత జన్మలోకి వెళ్ళినప్పుడు ఎన్నో జన్మల్లో షీ వాజ్ అబ్యూజ్డ్, సెక్షువల్లీ మొలెస్టెడ్ బై ద మెన్. ఆమెకి అప్పటి నుంచి మెన్ మీద అసహ్యం, ఏహ్యాభావం, మగవారంటే ఇష్టం లేదు. ఈ జన్మలో చిన్నప్పటి నుంచి ఆమె ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటుంది నా పెళ్ళే చేసుకోండి, ఈ జన్మలో మగవాళ్ళతో ఎప్పుడు మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. అది గత జన్మలో జరిగినటువంటి ట్రామాటిక్ మెమరీ. దాన్ని ఎప్పుడైతే ఆవిడ హీల్ చేసుకున్నారో గతం గత అయింది. ఎందుకంటే అందరు మగవారు అట్లా ఉండరు. సో ఆ గతంకు సంబంధించింది ఎప్పుడైతే ఆమె హీల్ చేసుకున్నారో, ఇది గతం గత, నా ఆత్మకి ఇవన్నీ అంటవు అని తెలుసుకున్నారో, చక్కగా ఆమె ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని పిల్లలు కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతుంది. అట్లా ఉంటాయన్నమాట కేసెస్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఈ 16 క్లూస్ గురించి మనం తెలుసుకుందాము. దీని తర్వాత మనం ఒక చక్కని రిగ్రెషన్ ప్రాసెస్లో ఇప్పుడు 4 అయింది మనకి అరౌండ్, విల్ గివ్ ఎ బ్రేక్ ఎట్ 4:30. సో మనకి ఈ జన్మలో ఎన్నో క్లూస్ ఉంటాయి మనకి. ద ఫస్ట్ క్లూ, ఏ చారిత్రక సమయాన్ని గురించో ఉత్సాహం, హిస్టారికల్ టైం పీరియడ్. చాలా మీకు ఆసక్తి ఉంటుంది అది చదివినప్పుడు కానీ ఆ సినిమా చూసినప్పుడు కానీ వెంటనే మీకు లోపల నుంచి ఏదో పొంగిపోతుంది, అంటే ఒక ఉద్రేకం రావడం. మీకు అయిందా ఎప్పుడైనా ఏది చూసినప్పుడు? హిస్టారికల్
బాగా అనిపిస్తుంది, ఎక్కువ ఆల్మోస్ట్ నాకు టీయర్స్ వచ్చేస్తాయి. టీయర్స్ వస్తాయి, అది మీ గత జన్మకు సంబంధించింది అన్నమాట. ఎస్పెషల్లీ వివేకానంద బుక్ చదువుతుంటే నాకు టీయర్స్ వచ్చేసి ఐ కెనాట్ కంట్రోల్. కనెక్షన్ ఉంది స్వామి వివేకానంద గారితో, అది చూసుకోవాలి మీరు. ఇట్లా రెజొనెన్స్ అంటాం, ట్రిగ్గర్స్ అంటాం, పాస్ట్ లైఫ్ రెజొనెన్సెస్ ట్రిగ్గర్స్, పర్టికులర్ హిస్టారికల్ టైం పీరియడ్స్. ఒక వ్యక్తికి ఆయనకి ఎప్పుడు మహాభారతం అంటే ఇష్టం అనమాట, ఎప్పుడు మహాభారతం స్టోరీస్ సీరియల్స్ ఎప్పుడు మహాభారతం సంబంధించిన ఎప్పుడు ఆయన రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా గత జన్మలో ఆయన ఒక గోల్డ్ మర్చెంట్, ఆ టైంలో గోల్డ్ వర్తకుడు కాదు, గోల్డ్ ద గోల్డ్ స్మిత్ నగలు చేసేవాడు అనమాట. శ్రీకృష్ణుడి వారికి కూడా ఆయన ఒకటి చేశాడు. సో ఆయన అవన్నీ చూసుకున్నాడు వెళ్ళి, ఆ జ్ఞాపకాలన్నీ. అందుకే ఈ జన్మలో చాలా ఇష్టం, ఆ రాజులకి అన్నీ తనే చేసేవాడు, డిజైన్ చేసి నగలన్నీ కూడా. ఎప్పుడు ద్వాపర యుగంలోకి వెళ్ళి, అంటే ఎంతకాలమో అది, లక్షల సంవత్సరాల క్రితం జన్మ అది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈ జన్మలో మనకి ఆ పర్టికులర్ హిస్టారికల్ టైం పీరియడ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకసారి బెంగళూరులో ఇట్లాంటి క్లాస్లో ఏమైందంటే, ఒక ఆవిడకి ఈ క్లూస్ గురించి చెప్పిన తర్వాత ఆమెకి ఎప్పుడు జర్మనీ అంటే ఫ్యాసినేషన్. ఆమె 3 సార్లు వెళ్ళడం జరిగింది జర్మనీకి. ఎందుకు వెళ్తుంది జర్మనీకి, ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఉంది ఇక్కడ, ఇండియా జర్మనీ అంతే, ఆ 2 దేశాలే ఆమె ఎప్పుడు తిరుగుతుంటారు. తర్వాత ఈ రిగ్రెషన్ ప్రాసెస్లో ఆవిడ చూసుకున్నారు, కాన్సన్ట్రేషన్ క్యాంప్లో గ్యాస్ చేంబర్లో నాజీ సోల్జర్స్ ఆమె వేసి, ఆమె మేల్ పర్సన్ అనమాట, మగ వ్యక్తిగా చూసుకున్నారు, చనిపోయారు. చనిపోయేటప్పుడు ఆవిడ ఒక విధమైనటువంటి బాధ, భయము, క్రోధము, కోపం అన్నిటితో చనిపోయారు. ఈ జన్మలో ఆవిడకి జన్మతో ఉన్నటువంటి లింక్ ఇదే. ఈ జన్మలో ఆమెకి ఆస్తమా ఉంది, బ్రెత్లెస్ ఫీలింగ్, అది ఇన్ఎక్స్ప్లికబుల్. ఎప్పుడు ఆమెకి ఉద్రేకం వచ్చినా కూడా, కోపం వచ్చినప్పుడు ఆస్థమాటిక్ అటాక్ వచ్చేస్తుంది, భయం వచ్చినా కూడా ఆస్థమాటిక్ అటాక్ వచ్చేస్తుంది. సో ఇది ఎప్పుడైతే చూసుకున్నారో ఆ రోజు నుంచి ఆమెకి ఆస్థమా అటాక్స్ వెళ్ళిపోయింది, కంప్లీట్గా వెళ్ళిపోయింది, గతం గత అయిపోయింది. సో హిస్టారికల్ టైం పీరియడ్స్, ఆమెకి ఎప్పుడు ఫ్యాసినేషన్ జర్మనీ హిస్టరీ, వరల్డ్ వార్లో ఎట్లా పార్టిసిపేట్ చేసింది. ఈ జన్మలో కూడా చాలామంది వరకు ఇండిపెండెన్స్ టైం, స్వాతంత్ర ఉద్యమం గురించి కొంతమంది రెసొనెన్స్ ఉంటుంది. నేను భారతదేశంలో పుట్టిన వాళ్ళలో చాలా వరకు ఆ కేసెస్ నేను చూశాను. వాళ్ళకి ఇండిపెండెన్స్ మూవీ కానీ, మన భారతదేశంలో మహాత్మా గాంధీ మూవీ కానీ చూసినప్పుడు కళ్ళు నీళ్ళు అన్నమాట, ఒకటే ధారాపాతంగా. ప్లస్ వాళ్ళు గత జన్మల్లో చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ మళ్ళీ పుట్టారు ఇక్కడ. సో అది ఈ మీలో ఎవరైనా ఇది ఈ క్లూకి రెజనేట్ అవుతున్నారా ఒకసారి చెప్పండి. చారిత్రక సమయాలు మీకేది కోటలు, కోటల్ ఫోర్ట్స్ రైట్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. యాక్చువల్గా మైసూర్లో ఒకసారి ఒక యంగ్స్టర్ని కలిశాను నేను. ఆయనకి ఛానల్లో కూర్చుంటే గత జన్మ వచ్చింది. ఆ గత జన్మలో ఆయన చూసుకున్నారనమాట, టిప్పు సుల్తాన్. ఆయన ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఆయన మైసూర్ ఫోర్ట్కి వెళ్తే ఆయన టికెట్ కొనుక్కుని వెళ్ళారు పాపం, ఆయన బిల్డింగ్స్ ఆయన కట్టించి. కానీ అది గత జన్మ, ఆయనకి ఎప్పుడు ఆ డెజావు ఫీలింగ్ అనమాట, నాది. ఎప్పుడు వెళ్ళి ఒక తన్మయత్వంతో చూస్తూ ఉంటారు ఆ ఫోర్ట్ని. మీరు చెప్తుంటే ఇది గుర్తొచ్చింది నాకు. మనకి గత జన్మల్లో ఆ జన్మలు ఉన్నప్పుడు ఫోర్ట్స్లో మనం బతుకుంటాం. మీరు ఒక రాజు ఉండొచ్చు, ఆ ఫోర్ట్ సామంతు కానీ ఎవరైనా ఉండొచ్చు మీరు. సో ఆ టైం అది ఆ డెజావు ఫీలింగ్ అనమాట. మనం వెళ్ళినప్పుడు
ఆ ఫీలింగ్ కలుగుతుంది మనకి. అండ్ నెక్స్ట్ది, ఈ భూభౌగోళిక స్థలాన్ని గురించో ఏ సంఘటన గురించో ఉత్సాహం. ప్లేసెస్, మన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, కొన్ని కొన్ని ప్లేసెస్ని మనం వెళ్ళినప్పుడు కానీ వాటి గురించి తెలుసుకున్నప్పుడు కానీ అది వెళ్ళి తీరాలి, అది ఎందుకో లాగేస్తూ ఉంటుంది. హిమాలయాస్, రైట్, హిమాలయాస్, పిరమిడ్స్, రైట్, హిమాలయాస్. మీకు సార్ హిమాలయాస్, రైట్, సో దిస్ ఆల్ క్లూస్ టు అవర్ పాస్ట్ లైఫ్స్. నేను ఫస్ట్ టైం ఈజిప్ట్కి వెళ్ళినప్పుడు ఒక 2 గంటలు ఏడ్చాను నేను. మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్డ్, ఎందుకు ఏడుస్తున్నాను నాకే అర్థం కాల. పిరమిడ్ దగ్గర నుంచి కైరోలో దిగాము, పిరమిడ్ చూశాను, అంతే, బోర్న ఏడవడం. అది నాకే తెలియదు, డెఫినేషన్ లేదు, అది ఒక విషాదంతో వస్తుందా ఆనందంతో వస్తుందా, అది అనిర్వచనీయమైనటువంటి ఎమోషన్. అది ఐ ఫెల్ట్ సో మచ్ కనెక్టెడ్ టు ద పిరమిడ్. ఈ జన్మలో అందుకే పత్రికని కలిసినప్పుడు ఫస్ట్ కర్నూలులో పిరమిడ్ కట్టారు. కట్టినప్పుడు ఎంత ఆనందం అంటే, ఎప్పుడు కొత్త పిచ్చోడు పొద్దురగడనే మేము దాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకున్నామంటే, పిరమిడ్ 18 గంటలు దాంట్లోనే ఉండేవాళ్ళం. ఎప్పుడు ఆ పిరమిడ్లో కూర్చుని మెడిటేషన్ ఎక్స్పెరిమెంట్స్, ఎప్పుడు ధ్యానం. సో ఈ కనెక్షన్స్ గజముని ఉంటుంటాయి. కొంతమందికి చైనా అంటే చాలా ఇష్టం, టిబెట్ అంటే కూడా, క్రిస్టల్స్ అంటే ఇష్టం. వాళ్ళకి ఆ యొక్క అట్లాంటియన్ సివిలైజేషన్స్తో, క్రిస్టల్స్ అనే వాళ్ళు ఇష్టపడే వాళ్ళకి అట్లాంటిక్ సివిలైజేషన్తో కనెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ టైంలో అట్లాంటిస్లో ఉండేవాళ్ళు క్రిస్టల్ టెక్నాలజీ యూజ్ చేసి క్రిస్టల్స్తో హీల్ చేసుకునేవాళ్ళు, క్రిస్టల్ ఎనర్జీతో సర్జరీలు చేసేవాళ్ళు. క్రిస్టల్ ఎనర్జీ ఇస్ అమేజింగ్ ఎనర్జీ. సో మీలో స్పందనను పుట్టించే ఏ కళ గురించో, వస్తువుల గురించో, సంగీతం గురించో, నాట్యం గురించో ఉత్సాహం. యూ రెజొనేట్ విత్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, డాన్స్, ఎనీ కైండ్ ఆఫ్ సచ్ థింగ్స్. అంటే ఒక రష్యన్ బాలే డాన్స్ చూసారనుకోండి, మీరు ఈ జన్మలో ఎప్పుడు నేర్చుకోలేదు కానీ మీరు కూడా అలా గిర్ర తిరగాలని అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. ఒక జన్మలో నేను ఒక డాన్సర్ని, నేను ఈ జన్మలో డాన్స్ ఎప్పుడు నేర్చుకోలేదు కానీ చిన్నప్పటి నుంచి సాంగ్ పెడితే చాలు, నాలో నుంచి డాన్స్ వచ్చేస్తుంది, అంతే, స్టెప్స్ వచ్చేస్తాయి న్యాచురల్గా. నాకు ఎప్పుడు ఎవరు నేర్పించలేదు, వెరీ న్యాచురల్. కొంతమంది మ్యూజిక్ వస్తుంది వాళ్ళకి, ఒక్కసారి వింటారు దాన్ని A to Z అట్లా చెప్పేగలరు. మన స్వామీజీ ఇక్కడ గిటార్ స్వామీజీ, ఆయన కూడా అంతే పట్టుకుని, ఆయన ఇంకా ఆయన జీవిత జయమే అది, సంగీతం అందరికీ పంచిపెట్టాలి ఆయన. సో అది గత జన్మ నుంచి పట్టుకుని వచ్చారు మీరు. సో మనందరికీ కూడా ఇవి ఉంటాయన్నమాట, స్కల్ప్టింగ్. కొంతమందికి అది శిల్పకళ, వాళ్ళు నేర్చుకోలేదు ఈ జన్మలో, వాళ్ళకి కానీ తెలుసు ఎట్లా చేయాలో. సో ఇట్లాంటివన్నీ కూడా గత జన్మ నుంచి తీసుకొస్తాం. ఎన్నో రకరకాల కళలు. ఇక్కడ ఒక క్లాస్ జరిగిందండి 3 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితం, లిటిల్ బుద్ధాస్ క్లాస్ చిన్నపిల్లలకి. హరిక మైట్ బి రిమెంబరింగ్ అబౌట్ దిస్, దట్ టైమ్ వీ కండక్టెడ్ ఎ లిటిల్ బుద్ధాస్ క్లాస్ హియర్. ఆ టైంలో ఒక చిన్న బాబు కూడా వచ్చాడు, అతనికి మేబీ 4-3.5 సంవత్సరం అట్లా ఉంటుంది. ఈజ్ ద యంగెస్ట్ కిడ్ హూ అటెండెడ్. ఆ పిల్లవాడికి దేని గురించి అంటే ఇంట్రెస్ట్ అంటే, ఎప్పుడు కుకింగ్ ప్రోగ్రామ్స్, టెలివిజన్ ఓపెన్ చేస్తే ఓన్లీ కుకింగ్ ప్రోగ్రామ్స్ మాత్రమే చూస్తాడనమాట.
ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి ఈ తప్పితే ఇంకేం చూడ్డు మిగతా సినిమాలకి ఏం ఇంట్రెస్ట్ లేదు మేము ఇక్కడ లిటిల్ బుద్ధాస్ అందరికి ఒక ఎక్స్పెరిమెంట్ ఒక క్లాన్ దీంట్లో రిగ్రెషన్ చిన్నపిల్లలకి అందరూ వాళ్ళు గత జన్మలకు వెళ్ళి వాళ్ళకి నైపుణ్యత ఏది ఉందో ఆ పాస్ట్ లైఫ్ టాలెంట్ ని ఇక్కడ తీసుకురావాలి ఈ పిల్లవాడు వెళ్ళిపోయి చక్కగా చూసుకున్నాడు గత జన్మలో ఒక రాజు దగ్గర ఆయన వంట వండే ఒక గొప్ప చెఫ్ అన్నమాట ఆ రాజు ప్రశంసలో ఒక గొప్ప చెఫ్ అమేజింగ్ ఆయన ఒక మహారాజు ఎప్పుడు పొగుడుతుండేవాడు సో అది చూశాడు అన్నమాట సో అట్లా ఉంటే ఈ జన్మలో కూడా టాలెంట్ ఉంటుంది అందుకే చిన్నప్పటి నుంచి మనం వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అదన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు పేరెంట్స్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇప్పుడు ఇంకొక కేసు ఏంటంటే ఒక పేరెంట్స్ వాళ్ళు వచ్చి మా వాళ్ళ కొడుకు మీద కంప్లైంట్స్ మా కొడుకు అసలు చదవట్లేదు ఎప్పుడు ఎప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఎప్పుడు కరాటే ఎప్పుడు ఫైటింగ్ అదే ఇష్టపడుతున్నాడు వాళ్లకు నేను ఏమన్నా చేస్తే ఏమైనా చెప్తే వాడు వింటాడని చెప్పి తీసుకొచ్చారు వాళ్ళని గత జన్మలో పంపిస్తే అతను ఆ చిన్నపిల్లవాడు గత జన్మలో గొప్ప మాస్టర్ ఏ మాస్టరు నింజా ఫైటర్ చైనాలో నింజా ఫైటింగ్ లో మాస్టర్ ఎక్స్పర్ట్ కానీ ఆ జన్మలో తన లైఫ్ డిజైన్ ని కంప్లీట్ చేయకుండా బాడీ వేకేట్ చేసేయాల్సి వచ్చింది తన అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్ ఏంటంటే ఆ జన్మలో ఆ నింజా ఫైటింగ్ ఆర్ట్ని నేర్పించాలి ఎంతో మంది స్టూడెంట్స్ కి ఇవ్వాలి కానీ ఇవ్వకుండా చనిపోయాడు ఆ తీరని కోరిక ఏమైంది ఇప్పుడు ఈ చిన్నప్పటి నుంచి ఏబిసిడి ఏమి ఇష్టం ఉండదు స్కూల్ అంటే అస్సలకి ఇష్టం ఉండదు అవాయిడ్ చేస్తుంటాడు స్కూల్ ఎప్పుడు చూసినా ఈ కరాటే ఆ ట్రాన్స్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇక్కడే చేశాము ఇంకా హూ హూ అని అన్ని చేస్తూ ఆ భాష మాట్లాడాడు ఇప్పటికీ ఆ పిల్లవాడు రాసినటువంటి ఆ చైనీస్ భాష మన దగ్గర ఉంది ఇక్కడ కెన్ యూ ఫైండ్ అవుట్ దాట్ దర్ ఇస్ ఎ పిరమిడ్ రెడ్ పిరమిడ్ యా ఐల్ షో ఇట్ సో ఆ భాష మాట్లాడాడు ఆ భాషని రాయడం వచ్చేసింది ఆ ట్రాన్స్లేట్ లో ట్రాన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తుంది ఆ భాష చైనీస్ భాషలో రాస్తున్నాడు సో దిస్ ఈస్ వాట్ హీ హాస్ రిటన్ ఆ గత జన్మలో చైనీస్ భాష పేర్లు రాయించాలన్నమాట నా పేరు ఏదేదో నాకే తెలీదు కానీ ఆ పిల్లవాడి ఎన్నో ఫైవ్ ఆర్ సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి విషయం ఇది ఆ పిల్లవాడికి ఆ నింజా ఫైటింగ్ నేను ఇప్పుడు ఆ పిల్లవాడిని మార్చడం కాదు వాళ్ళ పేరెంట్స్ మార్చాల్సి వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశాను పేరెంట్స్ వీడు సామాన్యుడు కాడు పిల్లవాడు ఒక మాస్టరు ఈయన మళ్ళా ఈయన పుట్టాడు ప్లీజ్ అలౌ టీచ్ హిమ్ కరాటే స్కూల్లో పాస్ అయితే చాలు గొప్ప మార్క్స్ అక్కర్లేదు చక్కగా కరాటే నేర్చుకొని వాడికి వాడి డ్రీమ్ ఇది ఈ నింజా స్కూల్ పెట్టి అందరికీ నేర్పించాలి అందుకోసం పుట్టాడు అంతేగాని మనం పుష్ చేయకూడదు చిన్నపిల్లల్ని సో పేరెంట్స్ ఫైనల్గా అర్థం చేసుకున్నారు ఇవన్నీ చూపించిన తర్వాత ఇంకా అర్థం చేసుకోక ఏం చేస్తారు ఈ నిదర్శనం అనమాట చైనీస్ భాష మా వాడికి ఎట్లా మాట్లాడేస్తున్నాడు సో చాలా మంది వరకు ఈ యొక్క కళలు ఉంటాయండి మనలో యా ఇట్స్ ఫుల్ఫిల్డ్ స్టిల్ వీ క్యారీ ద టాలెంట్ టాలెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ అస్ బట్ ఆల్ టాలెంట్స్ వీ డోంట్ నీడ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ సో సమ్ ఆఫ్ ద టాలెంట్స్ ఆర్ హిడన్ భరతనాట్యం సో మోస్ట్ ఆఫ్ చిల్డ్రన్ లో ఆ టాలెంట్స్ యంగర్ ఏజ్ లోనే బయటకు వస్తాయి పేరెంట్స్ జనరల్గా డిస్కరేజ్ చేస్తారు ఏంటి ఇవన్నీ కాదు నువ్వు స్టడీస్ అని చెప్తారు కాదు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఆ నైపుణ్యాలన్నీ బయటకు వస్తాయి అమేజింగ్ హిడెన్ టాలెంట్స్ ఉంటాయి చిల్డ్రన్ లో
ఇంకొకటి శోకుల పట్ల నగలు ఆభరణాల పట్ల గృహ సౌందర్యం పట్ల ఉత్సాహం యు లైక్ యు మస్ట్ బి ఎ క్వీన్ పాస్ట్ లైక్ ప్రిన్సెస్ గత జన్మల్లో ఈ రాజరికమైనటువంటి జన్మలు ఉన్నాయనుకోండి రాజరికం మీరు రాజులు రాణులు ఇంకా ఎప్పుడు కూడా రిచ్ టేస్ట్ అనమాట మీ ఇంట్లో కూడా డెకరేషన్ మీ యొక్క క్లోత్స్ ఫ్యాషన్ స్టైల్ అన్ని కూడా అట్లానే ఉంటాయి Yeah, she must be a very affluent person in the past life. So, ఎవరైనా మీ ఇంటికి వచ్చి చూస్తే మీరు ఎట్లాంటి గత జన్మలు మీకు జీవించవచ్చో వాళ్ళు ప్రెడిక్ట్ చేయగలుగుతారు చెప్పగలుగుతారు అప్రాక్సిమేట్గా తెలిసిపోతుంది ఇప్పుడు మీరు గత జన్మల్లో అంతా ఆ హిమాలయాల్లో జానులు ఆ గుహల్లో కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళు అయితే మీ ఇల్లు కూడా చాలా సింపుల్గా పెట్టుకుంటారు ఎగ్జార్బిటెంట్గా ఇవన్నీ డెకరేషన్ ఏముండవు ఏదో ఒక టిబెటన్ బౌల్ పెడతారు లేదా ఒక బుద్ధ స్టాచ్యూ పెట్టుకుంటారు అంతే సింపుల్గా ఉంటుంది ఒక రిచ్ ఇవన్నీ కూడా రాజరికమైన జన్మలు ఉన్నప్పుడు అట్లా మన గృహాన్ని అట్లా అలంకరించుకుంటాం Yes, yes. But if they were born in clean place, they might be okay with dirt in the house. Yes, that's also, opposites also are possible. Yeah. So, konni janmallo saturation. Vallaki too much of anything is too bad. So, ee janmallo opposite experiences ishtapadtaru. Naku katti vaitu katti tippadam ante chaala ishtam. And rani posters chusina ok type of feel vastundi. పాస్ట్ లైఫ్ కనెక్షన్ అది యా సో యూ కెన్ ఎక్స్ప్లోర్ దట్ పాస్ట్ లైఫ్ మీరు చూడండి మీ గత జన్మ చూసుకుని విత్ ద హిస్టారికల్ రీసెర్చ్ యూ కెన్ కొరాబరేట్ కెన్ కోరిలేట్ దోస్ థింగ్స్ అండ్ మిమ్మల్ని ప్రేరేపించే పుస్తకాల పట్ల సినిమాల పట్ల ఉత్సాహం కొన్ని సినిమాలు మనల్ని చాలా ఆకట్టుకుంటాయి ఆ సినిమాని ఒక 10 సార్లు చూసినా మళ్ళా చూడాలనేది ఉంటుంది ప్రతిసారి చూసినప్పుడల్లా సేమ్ గుడ్ ఫీలింగ్ బెస్ట్ అన్నమాట ఇట్లా ఈ రోమాలు నిక్కపొడుచుకుంటాయి ఇంకా ఒక హృదయంలో ఒక ఒక అది చెప్పలేనటువంటి భావాల అనుభూతి కలుగుతుంది ఎందుకంటే ఆ స్టోరీ నాకు చిన్నప్పటి నుంచి ఆర్ఫన్ చిల్డ్రన్ చూసినప్పుడు సినిమాల్లో అబాండన్ చిల్డ్రన్ అంటే తల్లిదండ్రుల నుంచి ఆ చిన్నపిల్లవాడు సపరేట్ అయిపోవడం అనే సన్నివేశం ఎప్పుడు చూసినా కూడా గొంతులో వెలక్కాయి పడినట్టు అనిపిస్తుంది ఏడవ లేదు మింగలేను ఇక్కడ గట్టిగా పట్టేస్తుంది అనమాట ఇంతకీ నా గత జన్మలు చూసుకుంటే ఎన్నో జన్మల్లో నా తల్లిదండ్రుల నుంచి నేను దూరంగా వెళ్ళిపోయినటువంటి ఎన్నో జన్మలు ఉన్నాయి నాకు అందుకే ఈ జన్మలో అది ట్రిగ్గర్ పాయింట్ అందుకే అట్లాంటి సినిమాలు చూసినా అట్లాంటి పుస్తకాలు చదివినా కూడా లేకపోతే ఒక్కోసారి స్ట్రీట్స్లో బిచ్చికాళ్ళు ఒక్కోసారి చిన్నపిల్లలతో పట్టుకుని అడుగుతుంటారు డబ్బులు ఆ మండు టెండల్లో నాకు చాలా కోపం వస్తుంది ఎందుకు అంత వాళ్ళు ఎంత సఫర్ అవుతుంటారని ఒక్కోసారి గట్టిగా మందలిస్తుంటారు ఇది నా ట్రిగ్గర్ పాయింట్స్ మనకి ఈ జన్మలో కూడా మనకి అట్లాంటి ప్రేరేపిస్తుంటాయి మనకి ఈవెన్ స్టోరీస్ చాలా ఆకట్టుకుంటాయి ఆ సేమ్ స్టోరీ గత జన్మలో జరిగి ఉండొచ్చు విహార వ్యసంగాలు వ్యాసంగాలు మీ అభినవేశాలు విద్య అంటే ఒకేషన్స్ అవకేషన్స్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఎట్లాంటి విద్యని ఇష్టపడ్డారు ఎట్లాంటి హాబీస్ మీకున్నాయి ఏ హాబీస్ మీకు ఉన్నాయి లీజర్ టైం ఉంది ఏం చేస్తారు లీజర్ టైంలో అది కూడా గొప్ప క్లూ అన్నమాట లీజర్ ఉన్నప్పుడు మన టైంను మనం మనకి ఎంత సోల్లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో కొన్నిటి మీదే ఇంట్రెస్ట్ ఉంటుంది అదే చేయడానికి ఇష్టపడతాం అది ఏదైనా కావచ్చు సో మీ హాబీస్ మీ అవకేషన్స్
మీ విద్య ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీరు ఒక ఇంజనీరింగ్ చదివి ఉండొచ్చు కానీ ఎప్పుడు ఈ ఫీల్డ్లోకి స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవాలని ఉంటుంది లేకపోతే మీరు ఒక మ్యాథమెటిషియన్ మ్యాథమెటిక్స్ చదివి ఉంటారు కానీ మీకు ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ అంటే ఇష్టం గజన్లో మీరు గొప్ప ఆస్ట్రాలజర్ ఈ జనం చాలా ఇష్టం దానికి ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలని సో ఇట్లా ఉంటాయన్నమాట నాకు చిన్నప్పటి నుంచి మా బామ్మ ఉండేది మా గ్రాండ్ మదర్ ఎప్పుడు నన్ను ఒక బాపనుడు అనేదన్నమాట ఎందుకంటే శ్లోకాలు ఏమైనా వినుంటే ఆ శ్లోకాన్ని వెంటనే చెప్పేసేవాడు చిన్నప్పటి నుంచి నాకు అది నోరు అట్లా తిరిగేది నాకు మా బామ్మ ఎప్పుడు నువ్వు ఇక్కడ పుట్టాల్సింది కాదు బాపన్ వాళ్ళలో బ్రాహ్మణుల ఫ్యామిలీలో పుట్టాల్సింది బాగా చెప్తున్నావు నువ్వు శ్లోకాలన్నీ కూడా అని అంటుండేవాడు ఎందుకంటే అది గత జన్మలో నేను ఇవన్నీ స్టడీ చేశాను నేను ఇవన్నీ నాకు తెలుసు ఈ స్తోత్రాలు ఇవన్నీ జపాలు ఇవన్నీ చేశాను నేను సో ఇట్లాంటివి మనం ఈ జన్మలో కూడా మనకి సంభవించినప్పుడు మనం రికగ్నైజ్ చేయగలుగుతాం అనుభవాతీత ప్రజ్ఞలు నైపుణ్యాలు టాలెంట్ అండ్ స్కిల్ బియాండ్ యువర్ ఎక్స్పీరియన్స్ బియాండ్ ట్రైనింగ్ మీ చిన్నపిల్లలు కానీ మీరు కానీ చిన్నప్పుడు Without formal training, did you exhibit any talent or skill? ఏమీ నేర్చుకోకుండా ఎవరి దగ్గర నేర్చుకోలేదు కానీ ఒక్కసారి విన్నారు ఒకసారి చూశారు వెంటనే మీలో ఉంచి వచ్చేసింది ఇప్పుడు మీరు చెప్పారు మీ డాటర్ అడ్వాన్స్ భరతనాట్యంని తను షీస్ డాన్సింగ్ దాట్ దట్స్ ఎ పాస్ట్ లైఫ్ టాలెంట్ సో మనకు కానీ మన చిల్డ్రన్ కానీ మన చుట్టుపక్కల వాళ్ళలో కూడా ఈ టాలెంట్ స్కిల్స్ ఉంటాయి సో మీలో ఎవరికి ఉన్నాయి అట్లాంటి టాలెంట్స్ యా దట్స్ పోయెట్రీ బుక్ రైటింగ్ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ డాన్స్ డాన్సింగ్ యా యా వెరీ గుడ్ అందరిలో ఉంటుందండి మీరు స్విమ్మింగ్ వా ఎవరు నేర్పించలేదు Swimming 20 years I didn't learn. Mm. One night I dreamt and next day I swam. Oh, that's wonderful. So my dad thought I was lying and going swimming. Mm. He came and checked whether it was right. It's a past life talent with surface. You know? Russia desamlo oka experiment chesaru. Aa experiment endante artificial reincarnation project. మన భారతదేశంలో ఉన్న ఈ యొక్క పునర్జన్మల గురించి తెలిసినప్పుడు ఒక రష్యన్ సైంటిస్ట్ అమెరికన్ సైంటిస్ట్ యాక్చువల్గా రష్యాలో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకుని స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేశారు ఆమె పేరు షీలా ఆస్టాండర్ సైకిక్ డిస్కవరీస్ బిహైండ్ ఐరన్ కర్టన్ అనే పుస్తకం ప్రచురించారు దాంట్లో ఆ యొక్క రీసెర్చ్ ఏమేమి బయటపడ్డాయో అన్నీ రాశారు దానిలో ఏం రాయబడిందంటే ఈ ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్ ఈ చిన్నపిల్లలు చదవలేని వాళ్ళు సరిగ్గా మార్కులు రావు వాళ్ళంతా వెనకబడిపోతున్నారు లో కాన్ఫిడెన్స్ వీళ్ళందరినీ జనరల్గా ఏం చేస్తారు స్కూల్లో వాళ్ళు బ్యాక్ బెంచ్లో వేసేస్తారు బాగా చదివే వాళ్ళని మాత్రమే టీచర్స్ అప్రిషియేట్ చేస్తూ ముందర కూర్చోబెట్టుకుంటారు సో ఏమైందంటే వీళ్ళని ఆ బ్యాక్ బెంచర్స్ అందరినీ ఒక పుల్అప్ చేసేసి బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్ ఎందుకంటే వాళ్ళు బిలీవ్ చేయరు కాబట్టి ఆర్టిఫిషియల్ అని చెప్పారు మీరు మీ గత జన్మ ఊహించుకోండి అని చెప్పి చిన్నపిల్లలందరినీ గత జన్మలు పంపించారు ఏ జన్మలో అయితే మీకు ఒక నైపుణ్యం ఉందో ఒక స్కిల్ ఉందో ఒక టాలెంట్ ఉందో ఒక నాలెడ్జ్ ఉందో ఈ పిల్లలందరూ వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాలెడ్జ్ తీసుకువచ్చేసారు కొంతమంది గ్రేట్ జీనియస్ రైటర్స్ పోయట్స్ స్కల్ప్టర్స్ కొంతమంది ఒరేటర్స్ టీచర్స్ వాళ్లలో అమేజింగ్ కాన్ఫిడెన్స్ మెమరీ పవర్ కాన్సన్ట్రేషన్ ఒక్కొక్కళ్ళు టాలెంట్ బయటకు వచ్చేసినాయి వాళ్ళు వ్యక్తపరచబడింది సో ఈ ప్రాజెక్టు ఆర్టిఫిషియల్ ఇంకా గ్రాండ్ సక్సెస్ అయింది రష్యాలో సో మనకి అది ఇమాజినేషన్ అనుకున్నా అది ట్రూ అనుకున్నా కూడా ఇట్స్ రియల్ చిన్నపిల్లలు చాలా త్వరితంగా గత జన్మ నుంచి వాళ్ళ యొక్క నైపుణ్యాలని తీసుకురాగలుగుతారు పెద్దవాళ్ళకి లాజికల్ మైండ్ వలన వాళ్ళు కష్టమవుతుంది కొంత ప్రయత్నం చేయాలి వాళ్ళు బాల్య క్రీడలు వేషాల ధారణలు చిన్నపిల్లలు కొన్ని ఆటలు ఆడతారు ఆటలు ఆడే టైంలో
కొన్ని ప్రత్యేకమైనటువంటి బిహేవియర్స్ ని కనబరుస్తారు. వాళ్ళ కొన్ని కొన్ని స్టోరీస్ ని వాళ్ళు స్పాంటేనియస్ గా చెప్తుంటారు. నేను ఇది, నేను ఒక రాజుని, మీరంతా సైనికులు అని చెప్పి ఒక స్టోరీని క్రియేట్ చేస్తారు. కానీ అది నిజం స్టోరీ, రోల్ ప్లేస్ లో అది చేస్తుంటారు జనరల్ గా. యా యా రిలేటెడ్ థింగ్స్ సో సైంటిఫిక్ యా యా చిల్డ్రన్ దే యాక్సెస్ దట్ ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ ఇవన్నింటినీ డిస్కరేజ్ చేయకూడదు చిల్డ్రన్ చెప్తున్నప్పుడు ఎందుకంటే దెర్ ఇస్ అ ట్రూత్ ఇన్ ఇట్ దే మోర్ ఆఫ్ మిథికల్ ఎలిమెంట్స్ కానీ అక్కడ ట్రూ స్టోరీ కూడా ఉంటుంది ఒక చిన్న పాప ఎప్పుడు కూడా తన టెడ్డీ బేర్స్ వీటితో ఆడుకుంటూ ఉంటుంది బార్బీ డాల్స్తో బార్బీ డాల్స్ ని మాత్రం ఎప్పుడు ఏం చేస్తుందంటే రోప్తో దాన్ని హ్యాంగ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు బార్బీ డాల్స్ ని ఎప్పుడు ఆడుతూ ఒక్కొక్క దాన్ని మనం హ్యాంగ్ చేస్తాం కదా ఉరితీయడం ఉరితీస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ పేరెంట్స్కి అది షాక్ ఎందుకు ఇట్లా చేస్తుందని చూస్తే ఆ పాప గత జన్మలో తను హ్యాంగ్ చేయబడింది ప్లే థెరపీ అనే దాని ద్వారా చిన్నపిల్లలకి వాళ్ళ గత జన్మ యొక్క మెమరీస్ని మనం తీసుకుని రావచ్చు ఆ రోప్ని కట్టేటప్పుడు ఉరితీసే సమయంలో ఈ యొక్క థెరపిస్ట్ అడగడం ద్వారా ఒక క్వశ్చన్ ఇప్పుడు నీలో ఏం జరుగుతుంది అని అడగడం ద్వారా ఆ పాప చెప్పేసింది స్పాంటేనియస్గా నన్ను ఉరితీస్తున్నారు అందరూ వందల మంది చూస్తున్నారు ఒక ఇంజస్టిస్ నాకు చాలా కోపంగా ఉంది అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పడానికి మాటలు లేవు కానీ లోపల జ్ఞాపకం అది బయటకు వస్తూ ఉంటుంది ఎప్పుడు చిన్నపిల్లలకి చాలా సులభం అనమాట అందుకే 6 సంవత్సరాల లోపల చాలా మంది వరకు గత జన్మ జ్ఞాపకాలు ఉంటాయి దాని తర్వాత ఫేడ్ అయిపోతాయి నేను సుమారు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ జన్మలో ఎప్పుడు నేను నా గత జన్మ గురించి చెప్పేవాడిని గత జన్మలో నాకు ఒక ఏనుగు ఉంది ఎలిఫెంట్ ఉంది ఆ ఎలిఫెంట్ మీద నేను ఎక్కి వెళ్తుంటాను నేను ఒక రాజుని అని చెప్పేవాడిని అనమాట మా గ్రాండ్ మదర్ విని అందరు పిచ్చివాడు అంటారు నువ్వు ఎవరికి చెప్పొద్దు ఇవన్నీ చెప్పకూడదు నువ్వు ఇవన్నీ మంచిది కాదు మర్చిపోయాన్ని అని చెప్పి మా గ్రాండ్ మదర్ డిస్కరేజ్ చేస్తుంది సో ఆ 3 సంవత్సరాల వయసులో మొత్తం నా ఎబిలిటీ క్లోజ్ అయిపోయింది మళ్ళా ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది ఆ తర్వాత ధ్యానంలో నేను ఎక్స్ప్లోర్ చేసిన లైఫ్ టైము ఐ వాజ్ ఎ మహారాష్ట్రియన్ కింగ్ ఐ హావ్ ఎ లింక్ టు మహారాష్ట్ర అక్కడ ఒక కింగ్గా నా ఎప్పుడు కూడా ఐ యూజ్ టు గో ఆన్ ఎన్ ఎలిఫెంట్ అండ్ బిగ్ ప్రొసెషన్ అండ్ ఐ హ్యావ్ వెరీ రాయల్ టేస్ట్ ఇన్ దిస్ లైఫ్ సో అవన్నీ కూడా బయటకు వచ్చాయి పునరావృతమయ్యే విషక్రమాలు ఈ జన్మలో మీలో ఏమన్నా పునరావృతం అవుతూ వచ్చాయా చిన్నప్పటి నుంచి సేమ్ థింగ్ జరగడం అంటే కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు మళ్ళీ వాళ్ళు వెంటనే మీకు దూరం అయిపోతుంటారు లేకపోతే కొంతమంది వెన్నుపోటు పొడుస్తుంటారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ నుంచి కానీ తర్వాత బిజినెస్లో కూడా సేమ్ బ్యాక్ స్టాబింగ్ వెన్నుపోటు పొడడం మిమ్మల్ని మోసగించడం లేకపోతే రిజెక్షన్ ఫీలింగ్స్ ఇట్లాంటి కొన్ని పునరావృతం అవుతుంటాయి దాన్ని డజావు అంటారు దట్స్ కాల్డ్ డజావు అది చెప్తాను అది వేరేది